ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కోటీశ్వరుడు ఒక్క ఐడియా ఇవ్వండి కోటి గెలవండి, ఐడియా ఇవ్వండి కోటి గెలవండి, ఐడియా ఇవ్వండి కోటి గెలవండి. ఎప్పటిరా నువ్వు ఎగలిగ వాటర్స్ వచ్చే టైంలో ఈ ఎడవ కొరకేంట్రా ఎగమన్నానా? ఏమయ్యా పార్క్ లో కూడా ప్రశాంతంగా పడుకోనిరా సార్? మీరా? మీరే? నమస్తే సార్. నమస్కారం, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సార్. తీసుకో. ఏమయ్యా డబ్బులు ఇస్తే అంటావేంటి? హ్యాపీగా తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీకు మాట చెప్తున్నా, ఈ డబ్బులు మన జేబులో ఉన్నంత సేపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాదని తోకదడిచ్చావనుకో అది మనతో మహా 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 అని డాన్స్ చేస్తుంది చార్మిలాగా. జాగ్రత్త, డాన్స్ చేయి మాకు డబ్బులతో. మహా మహా అంటూ బెంచు మీద వెళ్ళి ఇలా బెంచు మీద కూలబడిపోయారేమిటి సార్? బ్యాడ్ టైం నాయనా, బ్యాడ్ టైం. కోకోరో టైల్ రాసుకొచ్చి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వాయించింది, అందుకే ఆస్తులన్నీ పోయి అప్పులు మిగిలిపోయినాయి. అప్పుల వాళ్ళు ఇంటి మీద పడుతుంటే కోడి కూసే టైం కట్టే ముందు ఇక్కడికి వచ్చి కొట్లు కట్టే టైంకి ఇంటికి వెళ్తున్నాను. ఆయన బాధపడకండి సార్, మీ దరిద్రం దూరతీర్చడానికి అదృష్టం ఏదోలా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వస్తున్నాడు. కోటీశ్వరుడు ఒక ఐడియా అండి కోటి గెలవండి. ఒక ఐడియా కోటి రూపాయల చేసి పేపర్ ఇయ్యనైనా? అలా ఎవరు, 10 రూపాయలు చేతిలో పెట్టండి. పేపర్ 5 రూపాయలే కదరా? పేపర్ 5 రూపాయలే, ఇందులో న్యూస్ కి ఎక్స్ట్రా 5 రూపాయలు. అంటే బ్లాకా? మీరు ఏ రంగం అనుకున్నా పర్వాలేదు, కానీ ఒక్క ఐడియాతో 1 కోటి రూపాయలు సంపాదించే న్యూస్ కావాలంటే ఏదో న్యూసెన్స్ పక్కన పెట్టు, 10 రూపాయలు చేతిలో పెట్టు. పార్క్ లో కూర్చోబెట్టే కదా, పేపర్ ఆడు కూడా చీప్ గా మాట్లాడుతున్నాడు. ఒరే హిచ్చి గారు, ఓ 10 రూపాయలు ఇవ్వరా పేపర్ ఇస్తాడు కుర్రాడు. అరే నా దగ్గర చిల్లర లేదురా. చిల్లర లేదా? చిల్లర ఏ లేదా? చిల్లి గబ్బు కూడా లేదురా, టు బి ఫ్రాంక్. సర్లేండి. బయటికి వెళ్ళి కాఫీ తాగిరండి సార్. చాలా థ్యాంక్ యూ రా. సర్లేండి. సార్ మన దగ్గర మనీ ఉన్నప్పుడు మనం డీసెంట్ గా ఉండాలి, కాదని డాన్స్ లేసాం అనుకోండి ప్రేమ రక్షితులేగా ఫ్లోర్ నాకించేస్తది. జాగ్రత్త.
ఎక్స్ట్రా 10 రూపీస్ ఇచ్చింది టీ తాగటానికా తెచ్చటానికా. మీలో ఎవరు కోటీశ్వరుడు, ఐడియా ఇవ్వండి కోటికెళ్ళవండి. ఒక్క ఐడియాకి కోటి ఇస్తున్నాడంటే దీని వెనక ఏదో పెద్ద ఐడియా ఉండి ఉంటుంది. చూడడానికి డకోటాలా ఉన్నా వీడికి వచ్చిన డౌట్ మాత్రం కరెక్టే. ఈ కోటి రూపాయల కాన్సెప్ట్ వెనకాల కత్తి. ఏమ్మా త్రిష, మీరు అసలు ఆడపిల్లలేనా? ఆ తాగడం ఏంటి, అర్ధరాత్రిలో అలా తిరగడం ఏంటి? అంకులు ఊళ్ళో లేరు కాబట్టి సరిపోయింది, లేదంటే ఆడపిల్లలను కూడా చూడకుండా మిమ్మల్ని ఉతికి పారేసేవారు. అవునే, మీ ఇంట్లో తాగితే ఎవరేమన్రా? అయ్యో, మేం ప్యూర్ నాన్ ఆల్కహాలిక్ ఆంటీ, ఇంట్లో అసలు తాగం. మీరు ఇలా తాగి తందనాలు ఆడితే రేపు మిమ్మల్ని ఎవరు పెళ్లి చేసుకుంటారే? ఏముందిలే ఆంటీ, క్వార్టర్ తాగే నాకు, హాఫ్ తాగే అదవా దొరకడా ఏంటి? అప్పుడు ఎంచక్క ఇద్దరు ఫుల్ కొట్టొచ్చు కదా. ఛీ, ప్రియా లోపల ఉంది, వెళ్ళండి. ప్రియా, ప్రియా ఎక్కడ ఉన్నావే? ప్రియా, వేర్ ఆర్ యూ? ఏ ప్రియా, ఎక్కడుంది ఇది? ఏంటాలి, బోల్ట్ పెట్టావు బెల్ట్ పట్టావు? మీ తోలు తీయడానికి అలవాటు లేదని తెలిసి కూడా చీట్ చేసి నాతో మందు తాగిస్తారే? మందు కొడుతుంటే నువ్వు జ్యూస్ తాగుతావా? అందుకే జ్యూస్ లో టెకీలా కలిపాం. బాగుంది బాగుంది అని తగి తాగేసావు. నేను తాగిన సంగతి డాడీకి తెలిస్తే? తెలిస్తే ఏమవుద్దే, నా కూతురు వయసుకు వచ్చిందని ఎవడికి ఒకడికిచ్చి పెళ్లి చేస్తాడు. అవును, అంత మొత్తంలో ఇంటికి ఎలా వచ్చావే? ఎవరో ఒక కుర్రాడు తీసుకొచ్చి డ్రాప్ చేశాడంట. ఏంటండి, కుర్రాడా? ఆ టైంలో వచ్చిన కుర్రాడంటే ఖచ్చితంగా ఓటు హక్కు వచ్చిన కుర్రాడే అయి ఉంటాడు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నా ఉద్దేశం కాదే, ఆ టైంలో ఆ కుర్రాడికి కలిగిన ఏ ఉద్దేశాన్నో దీని మీద రుద్దేశాడని నా ఫీలింగ్. ఓసే, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చంపేస్తా. పిచ్చిగా కాదే, ఓసారి పచ్చిగా ఆలోచించు. ఇప్పుడే మార్కెట్ లోకి వచ్చిన ఆపిల్ ఫోన్ లా ఉంటావు. ఏ ఒళ్ళెలా ఉంది? నా ఒళ్ళు కాదే, నీ ఒళ్ళు ఎలాగుంది? బాడీ అంతా చాలా పెయిన్స్ గా ఉంది. అయితే డౌటే లేదు, గురుడు వాషింగ్ మిషన్ లా ఓ రేంజ్ లో ఉతికేసి ఉంటాడు. అసలు నిన్న నన్ను డ్రాప్ చేసిన వాడు ఎవడో తెలుసుకుంటే గాని నాకు టెన్షన్ క్లియర్ అవ్వదే. మరి ఎలా తెలుసుకుంటావే? మా ఇంటి ముందు సీసీ కెమెరాలు ఉన్నాయిగా. ఈ యాంగిల్ లో ఆర్జీవీ సినిమాలో సీరియస్ విలన్ లా ఉన్నాం. ఈ యాంగిల్లో ఈవీవీ సినిమాలో కామెడీ విలన్లా ఉన్నావు. అయినా అమ్మాయిలో నీకు ఫాలోయింగ్ తగ్గట్లేదు బావా. నా పరిస్థితే జనాల్లో ఉన్న జనాభా లెక్కలో లేనట్టుంది. అయినా ఈ అమ్మాయిలు నాలాంటి నిజాయితీ పరుడికి ఎందుకు పడరు బావా? నాలుగు అబద్ధాలు చెప్పి నాలుగు గోడల మధ్య పని కానిచ్చే వాళ్ళకి వీళ్ళు కనెక్ట్ అయిపోతున్నారు. పర్స్ చూస్తే పడతారు, కారుని చూస్తే కాలు జారుతారు, ఫేస్బుక్లో హాయ్ అంటారు, వాట్సాప్లో బాయ్ అంటారు, ఇన్స్టాగ్రామ్లో ఇంకోటితో కనెక్ట్ అయిపోతారు. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు బావా. రే, నీకేది బెటర్ అనిపిస్తే అది చేయరా. నాకు ఇది బెటర్ అనిపిస్తుంది.
ఇది కూడా బెటర్ అనిపిస్తుంది. ఫ్రేమ్లో పట్టకపోయినా ఇది కూడా బెటర్ అనిపిస్తుంది బావా. నన్ను గుర్తుపట్టావా? మందులో ఉన్న నువ్వే నన్ను గుర్తుంచుకున్నప్పుడు మామూలుగా ఉన్న నేను మామూలుగా లేని నిన్ను ఎలా మర్చిపోగలను? అది సరే గాని పొద్దున వచ్చేసావు, అప్పుడే మందు దిగిపోయిందా? ఇక్కడ మ్యాటర్ మందుది కాదు, మ్యాటర్ది. ఏ మ్యాటరు? అబ్బో, అసలు మ్యాటర్ ఏంటో తెలీదు, మ్యాటర్నే చూడలేదు అని మ్యాటర్ లేనోట్లా మాట్లాడుకో. మ్యాటర్ ఏంటో చెప్పరా? మ్యాటర్ ఏంటో చెప్పుకుంటాను, మ్యాటర్ మ్యాటర్ నచ్చబడతా. నువ్వు ఆగవే, రాత్రి ఏం జరిగింది? చాలా జరిగింది. ఆ సమయంలో మా బావ ఓపిక, కష్టం, డెడికేషన్ చూస్తుంటే గూగుల్ పేజీలో గోల్డెన్ వర్డ్స్ తో రాయాలనిపించింది. షట్ అప్. ఐ యామ్ సారీ. అసలు ఏం చేసావో చెప్పు. అలాంటివి చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. సిగ్గా. అమ్మాయిలు తాగడానికి సిగ్గుపడకపోవచ్చు, కానీ ఇలాంటి సంఘటనలు చెప్పుకోవడానికి ఓ భారతీయ పురుషుడిగా నేను ఖచ్చితంగా సిగ్గుపడతా. అయ్యో అయ్యో అయ్యో. రేయ్, మర్యాదగా చెప్తావా లేదా? చెప్పను, చూపిస్తా. చూపిస్తావా? రాత్రి జరిగిందంట, వీడియో తీసాం. మీరు ఎవరికైనా వాట్సాప్ ఉందా? ఆండ్రాయిడ్ ఫోన్లు బాగా చీప్ అయిపోయావా? పంపించు. ఇంత బుల్లి స్క్రీన్ మీద ఏం చూస్తావే, ఆ బిగ్ స్క్రీన్ కి కనెక్ట్ చేయి. ఫీలింగ్స్ అన్ని కళ్ళకు కట్టినట్టు కనపడతాయి. అంటే డీటెయిల్డ్ గా ఏం జరిగిందో తెలుస్తుందనే నా బాధ. అవుని, తొందరగా కనెక్ట్ చేయి. అసలు వాడి వీడియో ఎందుకు తీసుంటాడు? ఇంకెందుకు, బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజటానికి. ఇవ్వకపోతే యూట్యూబ్ లోనో బ్లూటూబ్ లోనో పెడితే వాళ్ళు డబ్బిస్తారు. అంత పని చేస్తాడంటావా? మరి కష్టపడి వీడియో తీసింది కబోర్డ్ లో పెట్టుకోడానికా? తొందరగా కనెక్ట్ చేయవే ప్లీజ్. వస్తే నువ్వు నా గురించి టెన్షన్ పడుతున్నావా? రిలీజ్ సినిమా చూడబోతున్నట్టు ఎక్సైట్ అవుతున్నావా? ఫస్ట్ టైం ఒక ఫ్రెండ్ వీడియో చూడబోతున్నాను, ఆ మాత్రం టెన్షన్ ఉండదా ఏంటి? కనెక్ట్ చేయవే ప్లీజ్. ఓపెన్ అయ్యింది, ఓపెన్ అయ్యింది. అయ్యో అయ్యో అయ్యో, ఎక్కడ పడకూడదు అక్కడే పడిందే. వాడి బాడీలో కరెంట్ పాస్ అయిపోయింది, ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ బద్దలైపోతుంది. కొంచెం మూసుకోవే. సచ్చినుడా, చూడద్దు చూడద్దు. ఏం చేస్తున్నాడే? ఎక్కడెక్కడో చేతులు పెట్టేస్తున్నాడే. అయ్యో, డబ్బులు కూడా తీసుకుంటున్నాడే. అలర్ట్ అలర్ట్ తీసుకో. పొదలోకి తీసుకెళ్తున్నాడంటే ఏం చేస్తాడంటే? రగులుతుంది మొగలి పొద, ఆబుస్ పగల మారే కన్నయ్యదా, ఆబుస్ అంటే పాట పాడతాడా? కుర్రాడిని చూస్తుంటే పాటగాడిలా లేడు, మంచి పోటుగాడిలా ఉన్నాడు. గురుడు పొదల బాచ్లో లేడే, మంచి గెస్ట్ హౌస్ లో ప్లాన్ చేస్తాడు. దెబ్బకి దీనికి పిచ్చకీనట్టుంది. అసలు ఏమైందే? అటు చూడే, అది మా ఇల్లే. అవును, ఇది మీ ఇల్లే. మా బావ ప్రశాంత్ తో కెమెరామెన్ ధనాదన్ ధనరాజ్. థ్యాంక్ గాడ్. ఏంటే, ఏం జరగలేదని డిసప్పాయింట్ అవుతున్నావా? ఏ, అతను చాలా మంచోడులా అనిపిస్తున్నాడే. ఏడిచావు, ఈ జనరేషన్ లో ముంచేవాడు తప్ప మంచివాడు ఎక్కడ ఉన్నాడే? ఆ జాతి ఎప్పుడో నశించిపోయింది. వాడికి ఇది నచ్చలేదు. ఏంటి, ఇది నచ్చలేదా? నచ్చడానికి దీని దగ్గర ముందే యావరేజ్ కలరు, సోసో ఫిగర్, అర్ధరాత్రి ఒంటి మీద బట్టలు ఉన్నాయి తప్ప అవి ఉన్నాయో లేవో కూడా తెలియని స్థితిలో ఇది ఉంది. అయినా సరే, వాడు దీనేమీ చేయలేదంటే ఏంటి మీనింగ్? ఇది వాడికి నచ్చలేదని. కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదంటే దీనిది ఏ రేంజ్ అందమో అర్థం చేసుకోండి. ఛా, అనవసరంగా మనమే ఎగ్జిట్ అయ్యాం. రండే. కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్. మేనేజర్స్ హ్యావ్ టు మేక్ మెనీ డెసిషన్స్ ఎవ్రీ డే. సమ్ ఆర్ ఈజీ, సమ్ హ్యావ్ ఫిక్స్డ్ గైడ్ లైన్స్ యూ హ్యావ్ టు ఫాలో, అదర్స్ ఆర్ మోర్ డిఫికల్ట్. ది కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్
ఏంటిది? ఓ, రాత్రి ఏం జరిగిందో నని నువ్వు ఏదేదో ఊహించేసుకుని లైఫ్ లాంగ్ కన్ఫ్యూజ్ కాకూడదని మా బావ చెప్తే నేనే షూట్ చేశా. అవిస్ మై యాంగిల్స్. నేను అడుగుతుంది దీని గురించి కాదు. మరి దేని గురించి? ఏదో ఒకటి చెయ్యాలి కదా, ఏం చేయలేదట్రా. రానా? ఏ ప్రియా, మేడం ప్లీజ్ చెప్పు, ఎందుకేం చేయలేదు? ఏం చేయాలేంటి? ఇంత గొప్ప ఫిగర్ ని అర్ధరాత్రి ఏమీ తెలియని పొజిషన్ లో నీకు దొరికితే బౌల్ చేసే అవకాశం ఉన్నా క్లీన్ బౌల్ చేయడం మానేసి ఇంట్లో వదిలేయడం ఏట్రా? ఏయ్, నువ్వు మరి ఓవర్ బౌల్డ్ గా మాట్లాడుతున్నావు. ఓవర్ బౌల్డ్ ఏంటి? అసలు యూత్ అంటే ఎలా ఉంటారా? ఏ ఇలా ఉండకూడదా? వెయిట్, రైట్, ఇలా రా. నాలాంటి ఫిగర్ ఫుల్గా తాగేసి అర్ధరాత్రి ఒంటరిగా దొరికితే నువ్వేం చేస్తావు? చూసావా, నీకు కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టాలనిపించలేదా? ఒకప్పుడు అమ్మాయిలు ఊరికే చూస్తేనే తెగ ఫీల్ అయిపోయేవాళ్ళు, ఇప్పుడు ఏదో ఒకటి చేస్తే గానీ కూల్ అయ్యేటట్లేరు బావా. 4G స్పీడ్. రేపొట్లకాయ్, నువ్వు నోరు మూయి. హలో, చూడు, చీకట్లో సరిగ్గా చూసుండవు, ఇప్పుడు చూడు, సరిగ్గా చూడు. అసలు ఏంట్రా నీ ప్రాబ్లం? నేను నచ్చలేదా? ఏంటి నచ్చేది? ఎలా నచ్చడం అంటే నచ్చడం? నేను నచ్చలేదు, నేను నచ్చలేదు, అంతేగా. రేపొట్లకాయ్, నేను నచ్చానా? తాచు పాముకి కోడుగుడ్డు నచ్చినంత రేంజ్ లో పిచ్చ పిచ్చగా నచ్చేసా. అయితే ఐ లవ్ యూ. నోరు మూసుకొని ఐ టు లవ్ యూ చెప్పు. అన్ని మూసుకొని చెప్నా? ఐ 3 లవ్ యూ. ఏం మాట్లాడరేంటి? హిట్టో ఫ్లాపో చెప్పడానికి సినిమా అర్థమే చేస్తే కదా. అసలు నువ్వు ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా? తెగ నచ్చేసాడే. అంతలా నచ్చడానికి ఏముందే వాడిలో? హైట్, వెయిట్, హ్యాబిట్స్, అంతకు మించి మంచితనం. తిని పారేసిన ఐస్ పుల్లలో ఉంటాడు. ఆ బక్కోడిలో ఇన్ఈక్వాలిటీస్ ఉన్నాయా? నేను చెప్తుంది ఆ ఐస్ పుల్లగాడి గురించి కాదే, నన్ను ఫుల్గా ఐస్ చేసిన ఆ నైస్ గాయ గురించి. ఎవరు? ప్రశాంత. అసలు వాడి గురించి ఏం తెలుసనే ఇలా డిసైడ్ అయ్యావు? ఆలోచించండి, వాడికి నేను దొరికిన పరిస్థితిలో ఎవడైనా ఏం చేస్తాడు, కానీ వాడు ఏం చేయకుండా సేఫ్గా ఇంటికి తీసుకొచ్చి దించాడు. అసలు రాత్రి ఏం జరిగిందోనని, నేను ఎక్కడ టెన్షన్ పడతానోనని వీడియో కూడా తీసి పెట్టాడు. అంతకుమించి ఇంకేం తెలుసుకోవాలి? ఏ అమ్మాయికైనా తన మొగుడు మగాడైతే సరిపోదే, వాడు మంచోడైతేనే మంచి జీవితం. మంచోడి కంటే ఎక్కువైతే అదృష్టం, వాడు అంతకన్నా ఎక్కువే. అంత గొప్ప మనసుని 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చినా కొనగలమా? అందుకనే వాడిని ప్రేమిస్తున్నాను, వాడు నాకు కావాలి అని హార్డ్లీ ఫిక్స్ అయిపోయాను. మరి ఫిక్స్ అయినోడికి ప్రపోజ్ చేయకుండా ఆ పిచ్చోడికి చేసావేంటే? ఆహా, అదో స్కీమ్. నా వాడు సెల్ ఫోన్ అయితే ఆ సిల్లి చింపాంజీగాడు జస్ట్ డైలింగ్ నంబర్. వీణ్ణి ఒక్క నొక్కు నొక్కితే వాడికి ఎక్కడ మోగాలో అక్కడ మోగిద్ది. రింగ్ టోన్. యారా బక్కోడా, ఎప్పుడు పక్కోడు ముందు తాగేసావు నువ్వు? ఈ రోజు పార్టీ ఇస్తున్నావు అంటే నమ్మలేకపోతున్నావురా. నీ అబ్బ, నేను కారణ జన్మురా, కారణం లేకుండా ఏ పని చేయను. పటాస్ లాంటి పిల్ల నా ప్రేమలో పడింది. ఈడు బురదలో పడ్డాడు. కొంపు తీసి పటాస్ సినిమా హీరోయినా? పక్క పక్కన పెడితే ట్విన్స్ లా ఉంటారా? మరీ అంత అందమైన ఫిగర్ ని నువ్వెలా పడేసావురా? నేను పడేయలేదు. అవునరా, అదంతా వీడి భ్రమ. ప్రేమకు విల్లన్ ఎక్కడ ఉండటరా, ఫ్రెండ్ రూపంలో పక్కనే ఉంటాడు. మీరు కాదు ఆడు. ఏదో ఫ్యాన్సీ నెంబర్ రా. హలో, హాయ్ డార్లింగ్. నా డార్లింగ్ ఫోన్ చేసిందిరా. అట్లా ఈ బ్యాడ్ టైం స్టార్ట్ అయిందిరా, గుడ్ లక్ రా. హలో, ఏం చేస్తున్నావు బంగారం? నీ ప్రేమ మత్తులో మునిగిపోతుంది. యు నాటి. మనం రేపు ఈవినింగ్ సరదాగా కలుద్దాం, టెక్కన్ పార్కిరా. నీ సరదా కోసం పార్క్ ఏంటి, పార్లమెంట్ కే వస్తాను. వచ్చేటప్పుడు నీ ఫ్రెండ్ ప్రశాంత్ ఉన్నాడు కదా, వాణ్ణి కూడా పిలుచుకునిరా. సూకి కాలికి మధ్యలో సాక్స్ లాగా ఆడిద్దు బంగారం. హే థూ. ఏ పోలికి నచ్చలేదా? చెప్పేది విను, వాడు నన్ను చీకొట్టాడు కదా, సో వాణ్ణి మనం చిరాకు పెట్టాలి. నాలాంటి సూపర్ ఫిగర్ నీకు పడిందని కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కరెక్ట్. లేకపోతే నా బంగారాన్ని నో అంటాడా?
వాడు నీకు ఐ లవ్ యు చెప్పేంత వరకు టార్చర్ పెడతాం. ఫోగ్రామ్ ఫిక్స్ అదితి ప్రియ నాకు ఐ లవ్ యు చెప్తే నేనేం పిలానేసాను? అలా ఎందుకు చెప్తా? అచ్చే ఇంకా రాలేదంటే రై, నువ్వు వెయిట్ చేయడమే దండగా, నీతో పాటు నేనెందుకు వెయిట్ చేయాలరా? మెరుపు కోసం ఉరిమెందుకు వెయిట్ చేస్తుంది బావా? అది నేచురల్ ఫ్రెండ్షిప్ మంది, నేచురల్ ఫ్రెండ్షిప్. అసలే టెన్షన్తో నాకు ఒళ్ళంతా షేక్ అయిపోతుందిరా. దీన్నే నరాల్ వీక్నెస్ అంటారు. ఈ షేకింగ్ అందుకు కాదు, ప్రత్యేక హోదాలు. ఓ అమ్మాయిని కలవబోతున్నా, ఎగ్జైట్మెంట్ బావా. ప్లీజ్ రా, ఈ బలాల దేవుడు పక్కన కట్టప్పలను నువ్వు నా పక్కనే ఉంటే నాకు కొంచెం ధైర్యంగా ఉంటుంది. అవును బావా, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటావు? అది తెలియాలంటే 2017 వరకు వెయిట్ చేయాలి. నాకు వెయిటింగ్ అంటే చిరాకు, నేను వెయిట్ చేయలేను. బావా, నాకు వెయిటింగ్ అంటే చిరాకు, అందుకే ఇంత సన్నగా ఉన్నాను. హలో బావా. ప్రియా. ఏంట్రా మీ బల్పు, ఎందుకు వెయిట్ చేయలేరు? మీరు జస్ట్ జీన్స్ టీషర్ట్ వేసుకొస్తే చాలు. మరి మేము నచ్చినోడి కనెక్ట్ అవ్వాలంటే ఎన్ని మ్యాచింగ్ చూసుకున్నాడే రావాలి. చూసావరా నా బంగారాన్ని, నా కోసం ఎంత టెన్షన్ పడుతుందో. నేను నిన్ను రమ్మంటే ఇతను ఎందుకు తీసుకొచ్చావు? అదేంటి మాట మార్చావు? నేనా? నేనే అలా అనుకొని ఉంటాను. ఏం లేదు బంగారం, మన ఇద్దరి మధ్య కంపెనీగా ఉంటాడని. కంపెనీయా? నేనేమైనా సినిమానా? కాఫీడేనా? ఫ్రెండ్ ని కంపెనీ తీసుకురావడానికి. ఐ హర్ట్ ఇట్. ప్రియా ప్రియా ప్రియా, నీ కాలు పట్టుకుంటాను. ప్లీజ్ 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 నాకు అలవాటే. ఇదిగో నీ కోపం పోవాలంటే నీ కోసం పల్లీలు తేనా. వావ్, పల్లీలా? ఐ లవ్ పల్లీస్. అందుకేరా నోటి నాకు లవ్. అవునా? అయితే నీ కోసం నేను ఇప్పుడే పల్లీలు తీసుకొస్తా. ఒరే పల్లి, ఆగరా రే. వెన్నంటే ఉంటుంది కదా, వస్తున్నా. వస్తావా రావు అని టెన్షన్ పడ్డా, వచ్చావు. నా గురించి నీకెందుకు టెన్షన్? అదంతే. అసలు రావాలంటే నీకోసం, నువ్వు రావాలని, నీతో మాట్లాడాలని. నీకు నేనన్న పల్లీస్ అన్న ఇష్టం అన్నావుగా, ఇందా పడేసావేంటి? ఐ హేట్ యు. మళ్ళీ ఏమైంది బంగారం? ఇతను ఇక్కడి నుంచి వెళ్ళిపోమను, నాకు నచ్చట్లేదు. నా ఫ్రెండ్ పాపం హర్ట్ అవుతాడు. ఏరా, నీకు అసలు నా మీద లవ్ ఉందా? నేను హర్ట్ అయ్యానంటే వాడు హర్ట్ అవుతాడని కౌంటర్ వేస్తావా? కూల్ అవుతావు. ఐస్ క్రీమ్ తేనా? కూల్ ఐస్ క్రీమ్ తెస్తా. ఐస్ క్రీమ్. ఏయ్, నీ దగ్గర చాలా విషయాలు ఉన్నాయే. నీకోసం ఎన్నైనా వేస్తా. హే, నా డ్రెస్ ఎలా ఉంది? నాకు నచ్చలేదు. తీసైనా? ఏయ్, నీకేమైనా స్కూల్ యూజా? ఐస్ క్రీమ్ నాకు నచ్చలేదు. ఫ్లేవర్ నచ్చలేదా? విడి చూపు నచ్చలేదు. ఇందాక నుంచి నన్ను అదోలా చూస్తున్నాడు. ఎరా, ఫ్రెండ్ లవర్ని అదోలా చూస్తావా? ఫ్రెండ్కే అన్యాయం చేస్తావా? పడక పడక పడిందిరా ఒక అమ్మాయి. నేను హర్ట్ అయ్యాను. ఏ పటాస్, ఐ ఆల్సో హర్ట్. ఏ ప్రియా, మళ్ళీ హర్ట్ అయ్యావా? ఇప్పుడేం కావాలి? ఇక్కడ మెడికల్ షాప్ ఎక్కడుంది? తలపోట ప్రియా, టాబ్లెట్ కావాలా? కాండోమ్ కావాలి. కాండోమ్? కాండోమ్ కావాలా? మరి ఇంత స్పీడా? కుమారి 21 ఎఫ్ వచ్చాక అమ్మాయిలు బాగా ఎదిగిపోయారు. నేను ఎదగాలి. జై సుకుమార్. నేను పడితే నీకు నవ్వు వస్తుందా? నేను నిజంగానే నీ లవ్లో పడిపోయాను. ప్రశాంత్, ఐ లవ్ యు. ఐ యామ్ సారీ. వచ్చేసా? 1+10 ఆఫర్ అంటే తెచ్చేసా? అయితే ఊదుకుంటూ కూర్చో. ఊదాలా? అక్కడే మరి పిల్లలు అక్కడే మరి పిల్లలు అక్కడే మరి పిల్లలు అక్కడే మరి పిల్లలు
ఏయ్ ఈ బైక్ నాది, ఈ ప్లేస్ నాది. నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంట్రా? నీకు ఎందుకు నచ్చట్లేదు? అందం, ఆస్తి, చదువు అన్నీ ఉన్నాయి, అయినా కూడా ఎందుకు నచ్చట్లేదు? ఎరా, నిన్ను ప్రేమించిందన్నావు? నాతో అలాగే అంది. చూడు, నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో 100 కారణాలు చెప్పగలను. నువ్వు నన్ను ఎందుకు రిజెక్ట్ చేస్తున్నావో ఒక్క కారణమైనా చెప్పగలవా? నువ్వు నో అని చెప్పగానే లైఫ్లో నీకు మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోవచ్చు, కానీ ఆ నో అన్న మాట నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. అసలు నాలో ఉన్న ప్రాబ్లం ఏంటి? నేను ఎందుకు నచ్చట్లేదు? నా దగ్గర రీజన్ లేదు. సరే, ఓ పని చేద్దాం. నువ్వెలా ఉన్నావో అలానే ఉండు, కానీ నాతో ఉండు. ఒక్క వారం కలిసి ట్రావెల్ చేద్దాం. ఆ తర్వాత కూడా నేను నీకు నచ్చకపోతే నేను నీ జోలికి రాను, మళ్ళీ లైఫ్లో నిన్ను డిస్టర్బ్ చేయను. కుదరదు, పండక్కి ఊరంటున్నా. నేను వస్తాను. జనరల్గా హాలిడేస్కి ఏ షిమ్లాకో డార్జిలింగ్కో వెళ్తూ ఉంటాను. ఆ ట్రిప్ ఏదో మీ ఊళ్ళోనే వేస్తాను. ఆ 1 వీక్ ఏదో అక్కడే ట్రావెల్ అవుదాం. కుదరదు. ఏ, మీ ఊరికి తీసుకెళ్ళడానికి భయపడుతున్నావా? అంత లేదు, పద వెళ్దాం. పందానికి గుర్రాలు వెళ్ళాలిరా, గొర్రెలు కాదు. నీకు లవ్వెందుకురా సన్నా సన్నాసి, పద పద. అవును. నువ్వు కూడా ఎప్పుడు ఆనందంగానే ఉంటావు కదా, నీ పేరు కూడా ఆనందం పెట్టుంటే బాగుండేది. ఆ పేరు మా అన్నయ్యకి పెట్టారులే. పదా. ఏరా, ఇదేనా రావడం? అవును బాబాయ్. ఈ అమ్మాయి ఎవర్రా? నా ఫ్రెండ్ బాబాయ్. ఫ్రెండ్ అంటరా? అమ్మా, ఏంటమ్మా ఇది? నువ్వు ఉండరా? నువ్వు ఊర్లోకి రాగానే మాకు తెలిసిపోయిందిరా, కాబోయే కోడల్ని ఇంటికి తీసుకొస్తున్నావు. ఆర్తి ఇవ్వడం మన ఇంటి సాంప్రదాయం. నన్ను ఆశీర్వదించేశా. నీ పేరేంటమ్మా? ప్రియా. పేరుకు తగ్గట్టు అందంగా ఉన్నావు. గుడికాలు పెట్టాలమ్మా. నువ్వు రారా? ఇదే మన ఇల్లమ్మా. ఈవిడ మీ అత్తగారు, అంటే వాడికి అమ్మ, నాకు పెళ్ళం. మీ మామగారు, వాడికి నాన్నగారు. నేను ప్రశాంత్కి వదిన్ని, అంటే నీ కక్కని. నేను వాడి అన్నయ్యని, నీకు బావగారిని అవుతాను. మీ పేరు ఆనంద్ కదా? అమ్మా, అని తెలుసుకునే వచ్చిందే. కాబోయే కొడలు కదా అత్తయ్య, అన్ని తెలుసుకునే వచ్చింటుంది. వదినా, ఏంట్రా? నేను చెప్పేది వినరా? మీకు మీరే ఏదో అనేసుకుంటారా? అనుకోవడం ఏంట్రా? అందరిళ్లలో ప్రేమించాను అంటే వద్దు అంటారు, కానీ మేమంతా ఓకే అంటున్నాగా. ప్రేమ లేదు, ఏమీ లేదు. ఈ అమ్మాయి నా ఫ్రెండ్, ఏదో పల్లెటూరు చూస్తానంటే తీసుకొచ్చాను అంతే. ఎరా, ఎప్పుడు ఒక మగ ఫ్రెండ్ ని కూడా ఇంటికి తీసుకురావు? అలాంటిది ఒక ఆడపిల్లతో ఇంటికి వస్తే ఏమనుకుంటావురా? చూడమ్మా, నువ్వేమనుకో. నీకెన్ని రోజులు ఇక్కడ ఉండాలనిపిస్తే అన్ని రోజులు ఉండు, లేదు పర్మనెంట్ గా ఉంటావా? ఉండు. ముందు
నచ్చారు కానీ నీకే నన్ను నచ్చలేదు. ప్రియా, మీరు కోటీశ్వరులు, మాది మధ్యతరగతి కుటుంబం. మా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు వేరు. మా మనస్తత్వాలలో నువ్వు కలవలేవేమో అనుకున్నాను. 24 గంటలు ఏసీ గదుల్లో ఉండి నీకు ఈ పల్లెటూరు వాతావరణం సరిపడదు, ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండలేవేమో అనుకున్నాను. కానీ అందరితో కలిసిపోయావు, మా వాళ్ళందరికీ కూడా బాగా నచ్చేశావు. మరి నీకు నచ్చలేదని చెప్పడానికి నా దగ్గర ఒక్క కారణం కూడా లేదు. అంటే I love you. బాగురా, ఇప్పుడేమంటావు? ఏమీ లేదన్నావు, దీన్నేమంటారు? ఏదైతేనే మాకు చాలా ఆనందంగా ఉందరా. ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిన రోజే మేము కోళ్ళని ఫిక్స్ అయిపోయాం. చూడమ్మా, మా తరఫున ఎలాంటి అభ్యంతరం లేదు. మీ పెద్దవాళ్ళతో మాట్లాడితే ముహూర్తాలు పెట్టించేస్తాం. హలో క్యూట్ బాయ్. ఎవరి అబ్బాయి? మా పక్కింటి పద్మ ఆంటీ ఉన్నారు కదా, వాళ్ళ మనోడు. హలో, మీ పేరు ఏంటి? హలో చెప్పు. వజనే విక్యాత్. విక్యాత్, క్యూట్ కదా? క్యూట్, వెరీ క్యూట్. నీకు పని అప్పగించింది, నువ్వు ఆ పని పూర్తి చేస్తావని. ఆ పని చేయకుండా ఇక్కడేం చేస్తావా? 50 crores కొటేషన్. కొటేషన్ ప్రిపేర్ చేయడానికి 15 మినిట్స్ సరిపోతుంది. చేయలేదంట, ఆన్సర్ సిలీగా లేదు. ఇప్పుడు ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి, అవునా కాదా ప్రశాంత్? లేకపోతే ఈ సొసైటీ అక్కడే ఆగిపోద్ది. మున్సిపాలిటీ వాడు చెత్త తీయాలి లేకపోతే పేరుకుపోతుంది, బార్బర్ హెయిర్ కట్ చేయాలి లేకపోతే పెరిగిపోతుంది.
ఇన్ షార్ట్, ప్రపంచం ముందుకెళ్లాలంటే ఎవడి పని వాడు చేసుకోవాలి, అది సిస్టమ్. ఏమంటావు? అవును, ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? పర్లేదు, కుర్రాడివి కదా, మనసులో పెట్టుకో, ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. అయినా వై యూ స్టాండింగ్, సిట్ డౌన్, కూర్చో. సో నువ్వు మా అమ్మాయి ప్రేమించుకున్నాను. దట్స్ నైస్, వెరీ గుడ్. ఈ వయసులో ప్రేమించాలి, నా వయసు వచ్చాక దీవించాలి, అది ప్రాసెస్. సృష్టి కూడా ఈ సిస్టమ్ని మార్చలేదు, అది ఎలా జరగాలో అలాగే ప్లాన్ చేసింది. అవును ప్రశాంత్, నువ్వు యూనివర్సిటీలో టాపర్, గోల్డ్ మెడలిస్ట్ అంట. అంటే హాస్టల్ అకామిడేషన్, ఎడ్యుకేషన్ అంతా ఫ్రీ అంట కదా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఆహా, నువ్వు చెప్పని విషయాలు డాడీకి ఎలా తెలిసాయని అనుకుంటున్నావేమో. ఏబీఆర్ కూతురు ఒక అబ్బాయిని ప్రేమిస్తుందని నాకు తెలిసి 24 గంటలు అయిపోతుంది. అయినా అబ్బాయి గురించి ఫుల్ వివరాలు తెలుసుకోకపోతే ఏబీఆర్కి ఎంత అవమానమో ఒక్కసారి ఆలోచించు. బట్ ఐ మస్ట్ సే, గుడ్ ప్రొఫైల్, ఐఎమ్ వెరీ ఇంప్రెస్డ్. అయినా అబ్బాయి నువ్వు నాకే నచ్చేస్తున్నావు. మా అమ్మాయికి నచ్చడం ఐఎమ్ నాట్ సర్ప్రైజ్ అట్ ఆల్, అస్సలు ఆశ్చర్యంగా లేదు నాకు. అవును, మీ ఫాదర్ ఏం చేస్తుంటాడు? వ్యవసాయం సార్. వ్యవసాయం అంటే అగ్రికల్చర్? యు మీన్ టు సే హీస్ అ ఫార్మర్? అంటే అదే, వరి అవి పండిస్తుంటారు, నాట్లు, కుప్పలు, సంథింగ్ సంథింగ్, ఇజ్నట్ ఇట్ ద సేమ్? అదే సార్. కింద వ్యవసాయం చేస్తున్నప్పుడు పైన విమానాలు వెళ్తుంటే అదుగదుగో విమానం అంటూ పైకి చూస్తుంటారు. అందులో మాలాంటి బిజినెస్ మెన్లు వెళ్తుంటారు. విమానాలు ఎక్కేవాళ్ళు విమానాలు ఎక్కాలి, వ్యవసాయం చేసేవాళ్ళు వ్యవసాయమే చేయాలి, అది ప్రాసెస్. ఫ్లైట్ ఎక్కేవాళ్ళు నాగలి పట్టుకోలేరు, నాగలి పట్టుకునే వాళ్ళు ఫ్లైట్ ఎక్కాలనుకోకూడదు, అది సిస్టమ్. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు సిలిబాయ్? అర్థమైంది. నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే కోట్ల ఆస్తి వస్తుంది కాబట్టి లిఫ్ట్ ఎక్కినంత ఈజీగా ఫ్లైట్ ఎక్కేయొచ్చు, అంతేగా? అదేగా నీ స్కెచ్? డాడీ ప్లీజ్. సారీ సార్, నేను మీ కూతురు మాత్రమే ప్రేమించాను, మీ ఆస్తి పాస్తులు నాకు అక్కర్లేదు. ఈ క్షణం తన కట్టుబడులతో నాతో వచ్చిన సంతోషంగా తాళి కట్టగలను. ఇలాంటి సమయంలో ప్రతి ఒక్కరూ ఇలాగే అంటారు, అది ప్రాసెస్. ఆ తర్వాత ఆస్తిలో సగం వాట కూతురుదని, ఇది సుప్రీంకోర్టు తీర్పు అని అంటారు, అది సిస్టమ్. బాధపడకండి, ఆస్తి మీద అనా పైసా అధికారం లేదని బాండ్ పేపర్ మీద సంతకాలు పెడతాం, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టండి, ఓపెన్ గా అందరి ముందు స్టేట్మెంట్ ఇచ్చి కట్టుబడులతో ప్రియాన్ని తీసుకెళ్తాం. తీసుకెళ్తావు? తీసుకెళ్ళి ఏమిస్తావు నా కూతురికి? ఆనందం సార్. ఏంటి? అవును సార్, ఆనందం. మీరింతవరకు ఇవ్వలేని ఆనందం. వాట్ ఆర్ యు టాకింగ్ అబౌట్? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఐ వాంట్ యు టు నో షీ ఇస్ బోర్న్ విత్ ఎ గోల్డెన్ స్పూన్. తను కార్ అడిగితే బెన్స్ కొనిచ్చాను, సినిమాకి వెళ్తానంటే ఇంట్లోనే థియేటర్ కట్టించాను, ఫ్రెండ్స్ తో ఫారెన్ ట్రిప్స్ కి పంపించాను, ఏది అడిగితే ఇచ్చాను. ఇంకేం కావాలి? ఏమ్మా నువ్వు ఆనందంగా ఉన్నావా లేవా? Yes డాడీ. అది మీరు ఇప్పటి వరకు తనకి ఇచ్చింది ఆనందం కాదు సార్, సంతోషం. సంతోషమా? అవును సార్, ఆనందం వేరు, సంతోషం వేరు, రెండిట్లో తేడా ఏంటో? ఉంది సార్, సంతోషం ఆకలి లాంటివి, ఆకలి తీరిపోగానే ఆలోచన కూడా రాదు, కానీ ఆనందం శ్వాస లాంటిది, ప్రతి క్షణం మన వెంటే ఉంటుంది. ఇప్పుడు నువ్వు నన్ను కన్విన్స్ చేస్తున్నావో కన్ఫ్యూజ్ చేస్తున్నావో అర్థం కావట్లేదు నాకు. క్లారిటీ ఇస్తున్నా సార్. డబ్బుతో సంతోషాన్ని కొనగలరు కానీ ఆనందాన్ని కాదు. ఎంత విమానాలు ఎక్కి తిరిగినా చివరికి దిగాల్సింది నేల మీదే సార్. కష్టాల్లో లేమంటే సంతోషంగా ఉన్నట్టు, కానీ మనస్ఫూర్తిగా నవ్వామంటే ఆనందంగా ఉన్నామని సార్. సంతోషానికి డబ్బు కావాలి, కానీ ఆనందానికి మనని అర్థం చేసుకున్న మనిషి ఒక్కరైనా జీవితాంతం మనతో ఉంటాడు. ఆనందం గుర్తు చేసుకునేది కాదు సార్, మర్చిపోలేని. ఎలా ఎలా తెలుసుకోవాలి నాకు అర్థమయ్యేలా చెప్పు. లైఫ్లో ఓటమేంటో తెలియని మీరు ఒక్కసారి ఓడి గెలవండి, అప్పుడు మీకు ఆనందం అంటే ఏంటో అర్థమవుతుంది. ఓడిపోవడం? మీరెప్పుడు బిజినెస్లో లాస్ని చూడలేదు కదా. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అందులో పూర్తిగా నష్టపోండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఆనందం అంటే ఏంటో. అప్పటికీ తెలియకపోతే ఎప్పటికీ మీ అమ్మాయి మొహం కూడా చూడను. ఒక బిజినెస్ స్టార్ట్ చేసి అందులో పూర్తిగా నష్టపోండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది ఆనందం అంటే ఏంటో. ఏంట్రా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావు? వాడెవడో డిక్షనరీలోంచి 2 పదాలు తీసుకొచ్చి నీ ముఖం మీద విసిరాడు, దాని గురించి పొద్దు నుంచి ఆలోచిస్తున్నావా? ఆనందంగా మందు తాగరా. ఏమను? ఆనందంగా మందు తాగరా. ఎలా ఎలా తాగుతారు ఆనందంగా? ఎలా? గుడ్. ఇప్పుడు సంతోషంగా తాగి చూపించు, చూద్దాం. తాగు.
ఏబిఆర్ బుర్రకే గట్టి టాస్క్ ఇచ్చాడు వాడు. కానీ వాడు చెప్పేదంటో ఏదో ఉంది, అది ఏంటో తెలుసుకోవాలి. నేను చెప్పాడుగా చేద్దాం, లాస్ వచ్చే బిజినెస్ చేద్దాం, దట్స్ డిసైడెడ్ ఫైనల్. హే గెదర్ సార్, మనం ఇప్పటికిప్పుడు అర్జెంట్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ బిజినెస్లో మనకి లాస్ రావాలి. ఇప్పటికిప్పుడు లాస్ వచ్చే బిజినెస్ అంటే? హలో, నువ్వు ఆలోచించకు, మన క్రియేటివ్ టీం ముందుగా వాళ్ళకి చెప్పు. సార్ వాళ్ళు ప్రాఫిట్ వచ్చే బిజినెస్కి ఐడియాలు కానీ లాస్ వచ్చే బిజినెస్కి వెళ్ళేస్తారు సార్. ఎవరినైనా వెళ్ళి అడగవయ్యా, ఐడియా ఇస్తే కోటి రూపాయలు ఇస్తామని పేపర్లో యాడ్ వేయి, అర్థమైందా? ఓకే సార్. లాస్ ఏంజల్స్ కూడా లాస్ చేయగల లంగర్ లఫూట్ ఐడియాలు నా దగ్గర లక్షల్లో ఉన్నాయి. కోటి లెక్క పెట్టి పెట్టే రెడీగా పెట్టండి, నేను వస్తున్నా. ఎస్ ప్లీజ్. మీరే సార్? నా దగ్గర ఒక అద్భుతమైన ఐడియా ఉంది సార్, అది అప్లై చేస్తే అనిల్ అంబానీ అయినా అడుగు తినిపోవాల్సిందే. ముందు మీ అడుగు తినే ఐడియా ఏంటో చెప్పండి. సింపుల్ సార్, మీ పక్కనున్న పిఎన్ పీకేసి ఆ జాబ్ నాకు ఇవ్వండి. మీ కంపెనీ సిగరెట్స్ అని పక్క కంపెనీకి అమ్మేద్దాం సార్, అప్పుడు మీరు వద్దనుకున్న లాస్ అయిపోతారు కదా సార్. నేను లాస్ గురించి అడుగుతుంటే నువ్వు మోసం గురించి మాట్లాడతావు ఏంటయ్యా? గెరాట్. ఇలాంటోడు కంపెనీకే కాదు దేశానికే నష్టం. అవును సార్. నెక్స్ట్, మన స్టేట్ లో రియల్ ఎస్టేట్ బూమ్ పడిపోయింది. సో మీరు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారంటే ఒక్క బస్తా కూడా అమ్ముడిపోదు, లాస్ లక్షల్లో కాదు కోట్లలో వచ్చి పడుతుంది. ఎలా ఉంది సార్ ఐడియా? పక్క రాష్ట్రాల్లో సిమెంట్ సరిపోక వాళ్ళు వచ్చి మన ఫ్యాక్టరీలో బ్లాక్ లో సిమెంట్ కొనుక్కు వెళ్తున్నారు. సిమెంట్ ఫ్యాక్టరీ అంటే థ్యాంక్ యూ సో మచ్. సార్ అడవిలో షాపింగ్ మాల్ పెడతాం. పోనీ ఓ అమ్మాయిల కంపెనీ పెట్టి వారానికి ఒకసారి మనమే దానిపై రైడింగ్ చేయించి కోర్టులో ఫైన్ కడితే? ఏయ్ సెక్యూరిటీ సార్, సార్ కనీసం భద్రత పెట్టండి. ఈ పిచ్చి ఐడియాలు వినలేక చస్తున్నాను, అందరిని బయటకు పంపించు. నీకు సెపరేట్ గా పేరు పెట్టి చెప్పాలా? మీకు తిరుగులేని నష్టం వచ్చే ఐడియా నేను చెప్తాను సార్. అసలే తలపోటు వస్తుంది, వెళ్ళవయ్యా. మీరు వెళ్ళకపోతే నా గుండెపోటు వస్తుంది సార్, ఆ ఐడియా మీద నా జీవితం ఆధారపడి ఉంది సార్. ఈ ఒకే ఒక్క అవకాశం ఇవ్వండి సార్. నీ ఫేస్ కన్నింగ్ కజిన్ బ్రదర్ లో ఉన్న వాయిస్ లో ఉన్న బేస్ మాత్రం స్టన్నింగ్ గా ఉందా. ఐడియా నిజంగా బాగుంటుందా సార్? మీ దగ్గర లైసెన్స్ రివాల్వర్ ఉందా? ఎందుకు నా ఐడియా నచ్చకపోతే కాల్చు చచ్చిపోతారు సార్? సార్ నిజంగా చచ్చిపోబోతారా? ఐడియా చెప్పమని. ఒక్క సినిమా తీయండి సార్. సినిమా? తూర్పున సూర్యుడు ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, సినిమా తీస్తే నష్టపోతాం అన్నది కూడా అంతే నిజం సార్. ఒక సినిమా తీస్తే అంత లాస్ ఎలా వస్తుందా? వస్తుంది సార్. కాదు, ఆ డైరెక్టర్ ఆయన ఎవరు? రాజమౌళి గారు. బాహుబలి అని ఒక సినిమా తీస్తే 600 కోట్లు సంపాదించిందట. తర్వాత మహేష్ బాబు సినిమా పేరేంటి? శ్రీమంతుడు సార్. శ్రీమంతుడు, అది 100 కోట్ల పైన వసూలు చేసిందని పేపర్లో చదివాను. నువ్వేంటి? మొన్నటికి మొన్న సార్ పెళ్లి చూపిన సినిమాకి 80 లక్షలు పెడితే 20 కోట్లు వచ్చింది సార్. అదిగో, మేము బిజినెస్ వాళ్ళమైన అప్పుడప్పుడు సినిమా న్యూస్లు కవర్ చేస్తూ ఉంటాము. సార్ మీరు హిట్ సినిమాలు 3 చెప్పారు సార్, కానీ నేను ఫ్లాప్ సినిమాలు చెప్పటం మొదలు పెడితే కిరాణా సామానంత లిస్టు తయారవుతుంది సార్. ఫర్ ఎగ్జాంపుల్, సినిమా ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్గా అడుగు పెట్టిన తోకాడ తాతారావు తెలుసా సార్ మీకు? నాకు తెలుసు సార్, టాప్ హీరోస్ తో సినిమాలు తీసాడు, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో ఏంటో. మీ ముందే ఉన్నాడు సార్, ఆ రాజా నేనే సార్. తాతారావు గారు ఎలా అయిపోయారు మీరు? పెద్ద హీరోలతో 3 సినిమాలు తీశాను సార్, మొత్తం మునిగిపోయారు సార్, అప్పుల బాధ ఎక్కువైపోయి పార్కులు అమ్మటి టైం పాస్ చేస్తున్నాను సార్. సరే గానీ దీంట్లో లాస్ ఎంత చూపించగలవు? లాస్ ఏముంది సార్, మీకెంత కావాలంటే అంత చూపించగలను సార్ నేను. 10 కోట్లు లాస్ చూపించు. అయితే 9 కోట్లు ఇవ్వండి. 9 ఇస్తే 10 కోట్లు లాస్ ఎలా చూపిస్తావయ్యా? ఐడియా చెప్పినందుకు 1 కోటి ఇస్తానన్నారుగా సార్, అందుకని ముందే కలిపి చెప్పేశాను సార్. గుడ్. గిరిధర్ సార్, సినిమాకి సంబంధించిన బాధ్యతలన్నీ నీకు అప్పగించారు. చాలే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జస్ట్ షో మీ ద లాసెస్. తప్పకుండా చూపిస్తాను సార్. వీడియో కోటిస్తాడు, సినిమా టైంలో 1 కోటి నొక్కేస్తా. 2 కోట్లు 1 కోటి పెట్టి అనసూయతో, 1 కోటి రేష్మతో ఇస్తా. సార్ నమస్కారం సార్. నమస్తే. ప్లీజ్ వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. నీ మాట ప్రకారం ఫ్లాప్ సినిమా తీసి లాస్ చూపించాలి నాకు. మీరు నా మీద నమ్మకం ఉంచండి సార్, మీ లాస్ చూసుకోవడానికి మీ 2 కళ్ళు సరిపోవు సార్, ఫిక్స్ అయిపోండి. ఓకే, ఆల్ ది బెస్ట్ సార్. ఆల్ ది వరస్ట్ అంటే సార్. సార్ మిమ్మల్ని కలవడానికి పిఎం గారు వచ్చారు. పిఎం గారా? సార్ నమస్తే సార్. నమస్కారం పిఎం గారు.
అరే యాదగిరి నువ్వా? వాడేంట్రా పిఎం అని చెప్పాడు? ప్రొడక్షన్ మేనేజర్ సార్. థైల్ గా ఉంటదని నేనే పిఎం అని పెట్టుకున్నా. వాడిని నిజంగా పిఎం మోడీ గారు వచ్చారనుకున్నా కదరా. మీరు మరీ టూ మచ్ అండి. మీకోసం మోడీ గారు ఎందుకు వస్తారు సార్? ఊహ కూడా అద్దుండాలండి. అవును, ఇలా ఊహించుకుని మూడు సినిమాలు దబ్బట్టుకున్నారు. ఎనీహో కంగ్రాచులేషన్ సార్, ఈసారి భారీ హిట్ కొడతారనిపిస్తుంది. అరే హిట్ కొట్టేది దోమలకి బుద్ధికిలకరా. ఇప్పుడు మనకు కావాల్సింది హిట్ సినిమా కాదు, ఫ్లాప్ అయ్యే సినిమా. అటల్ ఫ్లాప్ సినిమాల్లోనే అల్టిమేట్ ఫ్లాప్ సినిమా కావాలరా నాకు. ఎవరైనా మందుకు బానిసలు అవుతారు సార్, మీరేంటి సార్ ఫ్లాప్ సినిమాలు బానిసలు అవుతున్నారు? ఏడిచావు, కామన్ గా సినిమాకు కథ ఉంటుంది, కానీ సినిమా వెనకే ఓ కథ ఉంది. ఇలా కూడా సినిమాలు తీస్తారా సార్? ఇప్పటికే ప్రశ్నలు లేవురా. అటల్ ఫ్లాప్ సినిమాకి నాకు డైరెక్టర్ కావాలి, ఆప్షన్లు కూడా కావాలి. ఆప్షన్లు గిప్షన్లు ఎందుకు సార్? ఆడు ఈడైతే హిట్ సినిమా తీసినా తీసేస్తాడు. అమ్మో, వరుసగా ఆరు అటర్ ఫ్లాప్ సినిమాలు తీసిన ఓ పాల్తుడేట్ ఉన్నాడు. ఎవడరా వాడు? ఇంకెవడ సార్, మీ అద్భుతమైన ఆఖరి అటర్ ఫ్లాప్ సినిమా తీసాడే ఆ రోల్ కూడా రమేష్ గడి. సంఖ్యలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతుకుతున్నా నేను. అర్జెంట్గా వాడికి ఫోన్ కలుపు. కలుపు. ఆ నంబర్ పనిచేయట్లేదు సార్. ఆ దరిద్రుడు ఫోన్ బిల్ కట్టుండట్రా, కట్ చేసి ఉంటారు. మీరేం టెన్షన్ పడకండి, ఆడెక్కడున్న ఎతికి నేను తీసుకొస్తా. మీరు ఫ్లాప్ సినిమా తీయడం ఖాయం. ఇదిగో బాబు, ఇక్కడ రోడ్ కూడా రమేష్ అని నీకు తెలుసా? ఎందుకు తెలీదు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు? దొరికితే చెప్పు. ఆల్బి తిరిగాడు, 600 బాకీ పెట్టి 6 నెలల నుంచి తప్పించి తిరుగుతున్నాడు. ఇక్కడ రోల్డ్ గోల్డ్ రమేష్ అని వాడా అమృతాబాద్ లో పడే తాగి దొల్లుతూ ఉంటాడు, అక్కడికి వెళ్ళి ఎత్తుకో. ఈడు ఎక్కడ సచ్చాడు, వీడి కోసం తిరగలేక సస్తున్నాను నేను. ఓపెన్ చేస్తే హీరో కళ్ళు కాంపౌండ్ లో ఖాళీ సీసాలు ఏడుతుంటాడు. ఆ సీసాల్లో మిగిలిపోయిన ఒక్కొక్క చుక్క బొగ్గు చేసి అదే కళ్ళు కాంపౌండ్ కి ఓనర్ అయిపోతాడు. కట్ చేస్తే అదే కాంపౌండ్ లో కొత్తగా బజ్జీలు అమ్మడానికి వచ్చిన బుజ్జిని చూసిన హీరో దేని లవ్ లో పడిపోయాడు. అంతే, ఫారిన్ లో డ్రీమ్ సాంగ్. కట్ చేస్తే ఆ డ్రీమ్ సాంగ్ లో బుజ్జిని చూసిన విలన్ ఆమె మీద మనసు పారేసుకున్నాడు. వెంటనే ఒక చాప వేసుకుని వచ్చి కాంపౌండ్ లో ఉన్న బుజ్జిని చాపలాగా వలేసి బ్యాంక్ కక్కి ఎత్తుకెళ్తుండగా అది చూసిన హీరో బుజ్జిని రక్షించడానికి ఆ చాప కిందే పరిగెత్తుంటాడు. పైన చాపలు, కింద హీరో. పైన చాపలు, కింద హీరో. అలా హీరో బ్యాంకర్ దాకా పరిగెత్తా. బ్యాంకర్ లో హీరో విలన్ తో భారీగా ఫైటింగ్ చేసి బుజ్జిని రక్షించి అక్కడే ఆమె పెళ్లి చేసుకుని బ్యాంకాక్ లో మంచి మసాజ్ సెంటర్ పెట్టుకుని లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటాడు. బడ్జెట్ మాత్రం 100 కోట్లు అంతే. బడ్జెట్ ఏముందన్న బడ్జెట్? కథ మటుకు కిరాకు ఉంది. ఇంత ప్రొడ్యూసర్ ఎవరు? ఇంకెవరన్నా? నువ్వే. ఏం బ్రో, నాకు రాజేస్తున్నావా? బయట చెప్తుంటే ఎవరు వింటలేదన్న, అందుకే నీ చెప్పిన. షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామన్నా? స్టార్ట్ చేసాడు. ఏంది నా సీసా, ముందు తాగిందని పైసలు కట్టు. ఇంకేందన్న కట్టేది? మంచి సబ్జెక్ట్ చెప్పినాను కదా, దాన్నే అడ్వాన్స్ కింద అనుకో. అడ్వాన్స్ ఏంది అడ్వాన్స్? నాకు రాజేస్తున్నావు అసలే, తాగిందని పైసలు కట్టు. ఏమ్రా సారే గీలా అంటున్నావు, ఎవరు అనుకున్నావురా నన్ను? ఎవరా నువ్వు? హై బడ్జెట్ ఫ్లాప్ సినిమా తీసిన డైరెక్టర్ రా నేను? అయితే నన్నే సారే అంటావు బే. నా పేరు ఆగన్న కాదు, నా పేరు రాజన్న. నీకేం కావాలి? పైసలు కావాలి. ఇదిగో తీసుకో. ఏంటన్నా ఇది, టాప్ హీరోలతో సినిమాలు తీసిన తోపు డైరెక్టర్ ఇలా చీప్ గా ఆడతో కాలు దూతావేంటి? కాలు దూక ఇల్లా తల దూమంటావా? కాచుకో మెట్టు కూడా కిందకి దిగవు. అలాంటిది కళ్ళు కాంపౌండ్ దగ్గర చేరిపోయావంటనా? ఏం చేద్దాం, వాటర్ కూడా డబ్బులు లేక. మరివేంటివి? ఇది రోల్డ్ గోల్డ్ కదా, దీన్ని కూడా తగడ పెడదామని చూసా. బొక్కల దోతారని భయపడ్డా. అయినా ఇటు సినిమాలు తీద్దామని ఏ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళినా ఆఫీస్ బయట పెట్టి బయటికి ఎండి చేస్తున్నారు. అదిరిపోయి సినిమాలు తీశాను, జనం ఆదరించలేదు, జనాల్లో మార్పు రావాలి. అంతేగాని మీరు మారరు. నీకు మంచి అదృష్టం కలిసి వచ్చింది నా తర. వస్తా కానీ ముందు 50 కొట్టు. దేనికి? 90 కొడదామని. నీకు వచ్చిన అవకాశం మామూలు కాదు. 90 ఏంటి, ఫుల్ బాటిల్ కొట్టిస్తాను పదా. నాకు సినిమా డైరెక్షన్ ఇప్పిస్తున్నావా? నువ్వు వైట్ అండ్ వైట్ వేసుకున్న లార్డ్ వెంకటేష్ బాబులా ఉన్నావురా? ఆ లార్డ్ గాని నేను కాదు. నువ్వు అట్టర్ ఫ్లాపులు తీసిన అట్టముగ్గడవని తెలిసినా కూడా నీకు అవకాశం ఇచ్చాడు చూడు ఆయన. ఎవరా గాడు? ప్రొడ్యూసర్ తోకడ తాతారావు గారు. నువ్వు స్కాచ్ పోసినప్పుడు అనుకున్నాను రా నా మీద ఏదో స్కెచ్ చేసావని. ఆ తాతారావు గారు నన్ను చంపమని నిన్ను పంపిస్తాడా? నన్ను నమ్మహే నా తరా. నేను నమ్మను, నేను రాను. అడుక్కు తినేవాడికి ఆడీకారిస్తే కలర్ బాల్ దొబ్బెమ్మలంట నీలంటాడు. అదృష్టవతి కూడా బారుకొస్తే చీచుకోటాలి కానీ చీకొడతావేంటి? నా వల్లే నచ్చిపోయిన తాతారావు మళ్ళీ నాతోనే సినిమా తీస్తానంటే నేను ఎలా నమ్ముతాను? రోల్డ్ గోల్డ్ రమేష్, సార్ నమ్మకం ఉంది కాబట్టి నిన్ను పిలిపించా. ఈసారి నువ్వు చేయబోయే సినిమా మామూలుగా ఉండకూడదయ్యా. మామూలుగా ఏంటి సార్? వరల్డ్ లో ఏ లాంగ్వేజ్ లో ఇట్టి సినిమా వచ్చి ఉండకూడదు సార్. సార్ ఈ సినిమాకి మీరు ప్రొడ్యూసర్ కాకపోయినా ఒక్క ఏరియా కొనుక్కోండి సార్, మీరు మూడు సినిమాల్లో పోగొట్టుకున్న డబ్బులు 3 రోజుల్లో తిరిగి వచ్చేస్తాయి. అంతే చూ సార్, మన పోసాని కృష్ణమురళి గారు ఉన్నారే ఆయన దగ్గరికి పోయి ఒక గొప్ప కథ రాయించుకొచ్చేస్తాను. యాక్షన్!
పోసాని కృష్ణమురళి అనేవాడు సినిమా కథలు రాయటం మానేసి వేషాలు వేసుకుంటున్నాడు, వాడు జోలికి వెళ్ళకండి. నాకు గొప్ప కథలు వద్దు, కథ నీచాతి నీచంగా ఘోరాతి ఘోరంగా ఉండాలి. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే జనాల్లో వైరల్ ఫీవర్ వచ్చేసి వికారం పుట్టాలి. ఎవడ్రా ఈ కథ రాసిన దరిద్రుడు అని జనాల్లో జలదరిద్ర మొదలవ్వాలి. పెట్టిన పైసా పెట్టినట్టే ఆవిరైపోవాలి. అంత నీచాతి నీచమైన నికృష్టమైన సినిమా నాకు కావాలి రాజా. అబ్బో మీరు తడిగొట్టేసుకున్నానండి, నా దగ్గరున్న కథలన్నీ వడకట్టి మంచి దడబుట్టే కథను తీసుకొచ్చి చేస్తా. రాజా నువ్వు వడే కడతావో ఇడ్లీలే కడతావో నాకు అర్థం. సినిమా మాత్రం నీ బ్రాండ్కి ఏమాత్రం తగ్గకుండా దరిద్రంగా ఉండాలయ్యా. ఇదిగో నాన్న అడ్వాన్స్, వెళ్ళి చెత్త కథ రాసుకో. స్క్రిప్ట్ వరకు బ్యాంక్ టికెట్లు బుక్ చేయమంటారా? బాగుంటది. దేనికి రా, బ్యాంకాక్ వెళ్ళి శాండ్విచ్ మసాజ్ చేయించుకోవడానికి? వదిలే, నీ దరిద్రపు కథలన్నీ నీ రూమ్ లోనే కదా ప్రాణం పోసుకున్నాయి. దీనికి నీ రూమ్ లోనే ప్రాణం పోయి సెటిల్మెంట్ వర్కౌట్ అవుతుంది. అంటే ఇది నా రూమ్ లో రాయడం కష్టం సార్. ఏ రెంట్ కట్టి సంవత్సరం అయింది. అవునా? దీన్ని తీసుకెళ్లి బ్యాంక్ లో మార్చి రెంట్ కట్టి వాడిని రూమ్ లోకి రెట్టేసినా సార్. దారిలో స్టేషనరీ అది తీసుకోవాలి. స్టేషనరీ కొనాలి కదా. సినిమాలు చూడడం కాదు, కాలేజీ కూడా వెళ్ళండి. నమస్కారం అండి. నమస్తే నమస్తే. ఏంటి సార్ ఈ మధ్య రావడం మానేశారా? ఏం లేవయ్య, ఈ మధ్య కొంచెం సినిమాలు తగ్గించాను. తగ్గించేశారా? తగ్గిపోయా? ఈ మధ్య మీరు కాపీ కొట్టడానికి భలే ఇటు సినిమాలు వచ్చాయండి. నాకు కావాల్సింది ఇటు సినిమాలు కదా. బిట్ సినిమా అయ్యో రెండు ఇచ్చి అట్టర్ ఫ్లాప్ సినిమాలు టాప్ 10 తీసి ఇవ్వండి సార్. జంత్రి దౌడో జంతికలు విరక్తి కొల్ల ఇవన్నీ నా సినిమాలే కదరా. టాప్ 10 మూవీస్ లో టాప్ 6 అట్టర్ ఫ్లాప్ మీవే కదా. ఓ పని చెయ్యి, చెప్పండి. మిగతా 4 సినిమాలు కూడా ఇవ్వు, మొత్తాన్ని కలిపి అదిరిపోయే ఫ్లాప్ ని అద్భుతంగా రాసేస్తా. హీరోయిన్ బెడ్రూమ్ ఎంట్రీ. ఇక్కడిస్తే బెటర్. హీరో ఎక్కడెక్కడో రాస్తావు అనుకుంటే అక్కడెక్కడో రాస్తావేంటి? డిస్టర్బ్ చేయకు, మంచి మూడ్ లో ఉన్నాను. సరే కానీ నీ మూవీలో హీరోయిన్ నేనే కదా. ఇక్కడ నువ్వే, మరి అక్కడ మా ప్రొడ్యూసర్ ఏమంటాడు? ఆ రోడ్డు గుండు రమేష్ గారు ఎక్కడ రా, కథ చెప్తానన్నాడు, రాలేదే. ఫస్ట్ హాఫ్ ఇది సెకండ్ హాఫ్. ఒరే ఫస్ట్ హాఫ్ ఏ 10 గంటలు వచ్చేలాగా ఉంది, సెకండ్ హాఫ్ ఇంకో 10 గంటలు వచ్చేలాగా ఉంది. టోటల్ గా సినిమా 20 గంటల అయితే 5-6 ఇంటర్వ్యూలు వస్తాయా సినిమాకి? ఈజీగా. సరే దరిద్ర వింటూ చెప్పావు, ఓపెన్ చేస్తే టైటిల్స్ అయిపోయి. హీరో డోర్ ఓపెన్ చేసి వచ్చేసాడు. హీరోయిన్ బాత్రూమ్ నుంచి టవల్ కట్టుకుని బయటకు వచ్చింది. హీరో హీరోయిన్ ని గట్టిగా ముద్దు పెట్టబోయాడు. తీరా చూస్తే అది హీరోయిన్ కాదు, దెయ్యం. దెయ్యం ఆ దెయ్యం యాప్ చెట్టు కూర్చొని అని పాడగానే హీరో మైకేల్ జాక్సన్ లాగా ఫస్ట్ సాంగ్ ఓవర్ అనగనగా ఒక రాజు, ఆ రాజుకు 7 కొడుకులు వేటకెళ్ళారు. 7 చేపలు తెచ్చారు, ఎండ పెట్టారు, అందులో చేప ఎండల. ఎప్పుడు కదరా ఇది? ఇంటర్వెల్. ఇది ఫస్ట్ ఇంటర్వెల్లే, మొత్తం 4 ఉన్నాయి. పైలట్ లేని ఫ్లైట్ లో మన హీరో హీరోయిన్ ఇద్దరికి మంచి డ్యూయెట్ సాంగ్. పల్లో పని ఈ సాంగ్ నేనే ట్యూన్ కడతా. ఈ సాంగ్ కూడా మన సినిమా ఫ్లాప్ కి పెద్ద ప్లస్ అవుతుంది. బాగుందా? ఇప్పుడు ఫస్ట్ హాఫ్ చెప్పావు వెరీ గుడ్, చాలా చండాలంగా ఉంది. ఇంతకంటే చండాలంగా ఉంటుందా సెకండ్ హాఫ్? డౌటా? కథ అయిపోయింది సార్. నా చెవి నుంచి రక్తం వస్తుంది సార్. ఒరేయ్ నీ చెవుల్లోంచి మాత్రమే రక్తం వస్తుంది, నా ఒంట్లో ఏ పాటలోంచి ఏమొస్తుందో ఇంటికి వెళ్ళి చూసుకుంటే తప్ప తెలియదురా. అబ్బా అంటే మన కథలో దమ్మున్నట్టే కదా సార్.
మామూలు దమ్మ, తమ్ము, దగ్గు, తుమ్ము, క్యాన్సర్, ఎయిడ్స్, మలేరియా అన్ని రోగాలున్నాయి రా. ఈ సినిమా మనం కాకుండా వేరే ప్రొడ్యూసర్ తీస్తే వాడు హుసేన్ సాగర్ లో దూకి చచ్చిపోతాడు. ఇలాంటి నీచమైన కథకి మంచి టైటిల్ చెప్పు రాజా. తమలపాకు. అద్దరిపోయింది. ఓకే సార్, మన హీరో ఎవరు సార్? మన కథకి ప్రిన్స్ మహేష్ బాబు అయితే సూపర్ గా ఉంటాడు. ఒరేయ్, ఆడపిల్లల అందమైన రాకుమారుడు ఆయన, ఏం చేద్దాం అనుకున్నావు రా? ఓ పని చేద్దాం సార్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అయ్యా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కచ్చిపితే ఏమంటాడో తెలుసురా? పిలిచి వైదీసి కోతిలో తోస్తాడు. రాయ్ బాబాయ్ వదిలే సార్, కథ నిండా పంచితే తగలే సార్. అయితే పంచిల బాలయ్యా అంటే నందమూరి బాలకృష్ణ గారా? అరే, ఈ కథ నువ్వు వినిపిద్దామని వెళ్ళినా, కథ వినిపించేవాణ్ణి, ఈ కథ వినిపిద్దామని చెప్పి పంపించిన వాణ్ణి అంటే నన్ను నిన్ను తండ్రి కలిపి గోలీ మరి హీరోగా ఎవరిని పెడదాం సార్? అరే, ఈ కథ ఎంత దరిద్రంగా ఉందో మన హీరో కూడా అంత దరిద్రంగా ఉండాలి. వాడు యాక్టింగ్ చేస్తుంటే మనకి వాక్ అంటూ వామిటింగ్ రావాలి సార్. ఒకడున్నాడు సార్. ఎవడు వాడు? వాడే 30 ఇయర్స్ ఇండస్ట్రీ. అంటే ఎవడు వాడు? ఎంట్రీ చేస్తే ఒళ్ళంతా ఎంట్రుకలు నిక్క పొడుచుకుంటాయి సార్. ఏం పొడుచుకుంటాయి? నిక్క పొడుచుకుంటాయి. అయితే పిలువండి. యాక్షన్. మీరు నాలో ఉన్న నటుడిని అవమానిస్తున్నారు. నటుడు వీటడని చాలా ఎక్స్ట్రా మాట్లాడుతున్నాడు, బయట మీ సినిమాలో వేషం ఉందని పిలిస్తే వచ్చాను సార్. నేను చెప్పాను వేరే బాబాని, మీ సినిమాలో ఏ వేషం వచ్చినా చేస్తాను సార్, కానీ ఒకే ఒక డైలాగ్ సార్. 30 ఇయర్స్ బ్యాక్గ్రౌండ్ సార్, ప్లీజ్ సార్, ఒక డైలాగ్ సార్. ఏమిట్రా వీడు పుచ్చుకోవాలా? 60 సీన్లు వీడియో ఉంటాడో చెప్పట్రా. అక్కర్లేదు, 30 ఇయర్స్ నుంచి 60 సీన్లు ఉన్న సినిమాలో 600 చేశాను. బ్యాక్ గ్రౌండ్ లో నిలబడి నిలబడి కాళ్ళు ఇలా వాచిపోయాయి. ఫోర్ గ్రౌండ్ విత్ మేకప్, ఒక్క డైలాగ్ సార్. ఫోర్ గ్రౌండ్ ఏంటి? గ్రౌండ్ అంతా నీదే, యాంగిల్స్ అన్ని నీపేనే. యాక్షన్. అంటే హీరో ఫ్రంట్ క్యారెక్టర్ సార్? కాదు, హీరో క్యారెక్టర్. జోకులు వేసుకోవడానికి నేనే దొరికానా సార్? వస్తాను. అరే హీరో అంటేనే పారిపోతున్నాడు, వీడికి భయం అనుకుంటాను రా. ఏమిట్రా వీడికి ఏమన్నా మెంటలా? మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు. ఏమంటివి ఏమంటివి? ఇది క్షేత్ర పరీక్షే కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాదు, కాకూడదు, ఇది కుల పరీక్ష. అందువా నాకు కొంచెం తిక్క ఉంది, దానికి ఓ లెక్క ఉంది సార్. మనకి బాగున్నప్పుడు లెక్కల గురించి మాట్లాడుకుని, బాగాలేనప్పుడు విలువల గురించి మాట్లాడకూడదు సార్. 20 ఏళ్ల నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. ఆడు కొడుకొచ్చాడు, కొడుకొచ్చాడని చెప్పు. వీలైతే ప్రేమిద్దండు, మహా అయితే తిరిగి ప్రేమిస్తాడు. సిటీకి ఎంతో మంది కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, కానీ చట్టిగాడు లోకల్. నేను మెల్లగా ఎలవలకు బతికేయటానికి రాలేదు, ముంబైని ఉచ్చ పోయించటానికి వచ్చాను. అయ్యో అనిత, నాకేది రాదు అనిత, తింటాను తిరుగుతాను అంతే. పలవు మీరు అధికమా ఆశపడే ఆంబులయం, అధికమా కోపడే బొమ్మలయం నల్లవారిందని చరిత్రమే కడిగా. చరిత్ర అంటే మాదే డీజీపీ. చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరగరాయాలన్నా మేమే. కనిపించే 3 సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహరా. లోటు జింక ముందు, సింహం ముందు కాదు. నేను నరకడం మొదలు పెడితే ఏ పార్టీ ఎవరిదో కనుక్కోవడానికి వారం పట్టుద్ది. నిన్నరా ఆ పోలకొండ ఎందుకు తన్నావు? నేనెప్పుడు తన్నాను? డాన్ కోపకడ నా ముష్కిల్ నహి, నా మునికి నహి. బలవంతుడు బలహీనుని భయపెట్టి బతకడం ఆనవాయితీ, బట్ ఫర్ ఏ చేంజ్ ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలం ఉంది. వీరబాబు వేరియేషన్ స్టార్ వీరబాబు, వీడిని కుదిరేకండి రా, ఎవరికైనా చూపించండి రా. వీడిని ఎవరికి చూపించాల్సిన అవసరం లేదు, వీడు మామూలు నటుడు కాదు,
నట్టు ఊడిన నటుడు. వీడు నటులకే నరాల విక్రెస్. వీడు టాలీవుడ్కే టైఫాయిడ్ లాంటి వాడు. వీడు మన సినిమాకే ఆయువు పట్టు. వీడిని వెంటనే సినిమా హీరోగా పెట్టు. రేపో మాపో క్లాప్ కొట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ అన్న. అరగొట్టు ఇంకా యాక్షన్. అసలేం చేస్తున్నారా నువ్వు? నీకు కొంచెమైనా అర్థమవుతుందా? ఏదోలో మా నాన్నని కన్విన్స్ చేస్తావనుకుంటే ఆనందం సంతోషం అంటూ ఏదేదో మాట్లాడి మన జీవితాన్ని కన్ఫ్యూజన్లో పడేశావు. జీవితంలో ఓడిపోని మా డాడీని ఓడిపోమ్మని ఆయన ఈగో హర్ట్ అయ్యేలా మాట్లాడావు. అదిప్పుడు ఆయన సీరియస్గా తీసుకున్నారు. ముందు ముందు ఏం జరుగుతుందోనని చాలా టెన్షన్గా ఉంది. ప్రియా, ప్రతి సందర్భానికి ఒక కొలమానం ఉంటుంది, ఓ ఛాలెంజ్ ఉంటుంది. దాన్ని ఎదుర్కోవడమే జీవితం. నమ్మకమే గెలుపు. నాకు నమ్మకం ఉంది ప్రియా. నీకు నా మీద నమ్మకం ఉందా? ఉంది, కానీ భయమేస్తుంది. నువ్వు నాకు దూరం అయితే బతకలేను. గొడుగు సరిగా పట్టరా, స్కిన్ టాన్ అవుతాయి. ఏమా మేనేజర్, టిఫిన్స్ తెప్పించారా? ఆ లుక్ ఏంటమ్మా? వేరియేషన్ స్టార్ వీరబాబు ఇక్కడ. వేరియేషన్ స్టారా? అవునమ్మా. ఇంతకీ టిఫిన్స్ ఎక్కడి నుంచి తెప్పించారమ్మా? కృష్ణనగర్ నుంచి. చాలా బాగుంటది. ఇంకా కృష్ణనగర్ ఏంటమ్మా? వేరియేషన్ స్టార్ ఇక్కడ చట్నీస్ నుంచి మెగాస్టార్ దోశ తెప్పించావు. మిమ్మల్ని కాదు సార్, సార్ చట్నీస్ నుంచి మెగాస్టార్ దోశ కావాలంటే పట్టరా. ఓకే సార్. అవునమ్మా. కేరవాన్ ఎక్కడమ్మా? పెట్టలేదు. పెట్టలేదు, పుంజు లేదని కోలఫారం ఉండే ఇలా చెప్తావు ఏంటమ్మా? వేరియేషన్ స్టార్ ముందు ఎర్రేసాలా? ఐ హర్టెడ్. ఏ స్టాఫ్ రండే. ఏంటి హీరో హట్ అయ్యాడా? అవును సార్. చెప్తావాడి పని. ఏంట్రా డే వన్నే దడబుడిస్తున్నావేంట్రా? లేకపోతే ఏంటంటే హీరోకి హీరోయిన్ అంత ముఖ్యమో, క్యారవాన్ అంత ముఖ్యం అని మీకు తెలీదా? టీవీలో స్కిట్లు వేసుకున్న పిల్ల కమెడీలకే క్యారవాన్లు ఇస్తున్నారు. 30 ఇయర్స్ తోప్సంగ్ ఇక్కడ. వేరియేషన్ స్టార్ కే వేరియేషన్ సార్. సెట్కి రేడియేషన్ తెప్పిస్తా. వద్దులేరా, క్యారవాన్ తెప్పిస్తా. రై అర్జున్ కో క్యారవాన్ తెప్పించు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా పేరు నారద ముని, అగ్గిపొల్ల పత్రిక రిపోర్టర్. నేనెవడు ఇక్కడ రమ్మన్నాడు? పిలిస్తే రావడానికి నేను అతిథిని కాదు. మరి శ్రీమంతుడువా? రంగం సినిమా రంగంలో రిపోర్టర్నే. నేను ముక్కుసూటిగా అడిగే ప్రశ్నలు మొహమాటం లేకుండా సమాధానం చెప్పాలి. నీకెందుకు సమాధానం చెప్పాలి? నేను పబ్లిసిటీ లేకుండా సినిమా తీస్తున్నా. నేను పబ్లిసిటీ కోసం రాలేదు. న్యూస్ జనాలకు సరైన నా హక్కు. హక్కా పొక్కా? ఏమిటో నువ్వు అడిగేది? నేను చెప్పేది సిగ్నల్ లొకేషన్ రావడానికి మా చెప్పకుండా. అండి మర్యాదగా మాట్లాడండి. నేను అడిగే ప్రశ్న సమాధానం చెప్పాలంతే. సమాధానం చెప్పేది? సమాధానం చెప్పేది? మా అవసరం లేకుండా సినిమా చేస్తావా? నా కాలర్ పట్టుకున్నదే కాకుండా గెంటించేస్తావా? రిపోర్టర్ గుండెల్లో మండితే ఫైర్ ఎలా ఉంటుందో అగ్గిపుల్లతో చూపిస్తా. అమ్మా చూపిస్తా. అగ్గిపుల్ల పత్రికా విలేకరుపై తోరపాకు చిత్రం దాడి. అరే వాడి మీద దాడి చేయించబెట్టరా? ఏంటిది అసలే? ఆ నారదు ముని గడ పొలంలో పెట్టడం మహా టాలెంటెడ్. పోయిపోయి ఆడపెట్టలేదు పెట్టారు. ఏ ఛానల్ ఇది? ఒరే రోడ్డు గోళ్ళు రమేష్, నేను టెన్షన్ లో ఉంటే నువ్వు టీవీ పెడతావేంట్రా? మన బతుకు చెట్కా బండి ప్రోగ్రామ్ చూద్దామని. చిత్ర పరిశ్రమలో రక్తపాతం. న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన అగ్గిపుల్ల విలేకరిపై ఏబిఆర్ ఎంటర్టైన్మెంట్ చిత్ర యూనిట్ విచక్షణారహితమైన దాడి. కోమాలో కొన ఊపిరితో ఉన్న రిపోర్టర్ నారదముని. ఎవడైనా కలలు పట్టుకుంటే కోమాలోకి వెళ్ళిపోతాడ్రా? కోమాకి వెళ్ళటం అంటే గోవా వెళ్ళటంరా? ఏమిట్రా ఇది? ఏబిఆర్ బ్యానర్ లో వస్తోన్న తమలపాకు చిత్రంపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని సీక్రెట్ గా ఎందుకు చిత్రీకరిస్తున్నారు? అసభ్యకర సన్నివేశాలే ఈ చిత్రానికి మెయిన్ హైలైట్ అని కొందరు, తమ కులాన్ని ఆకుతో పోల్చారని మరికొందరు ఆరోపిస్తున్నారు. తమలపాకు చిత్రాన్ని షూటింగ్ దశలోనే బ్యాన్ చేయాలని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణల వెనుక వాస్తవాలేంటి, అపోహలేంటి? దీనిపై చర్చా కార్యక్రమంలో పాల్గొనడానికి మనతో పాటు ప్రముఖులున్నారు. ప్రముఖ పాత్రికేయులు శ్రీ శ్రీకర్ గారు, అలాగే సామాజిక కార్యకర్త కుమారి సుకన్య గారు. నమస్కారం. అలాగే ఆల్ ఇండియా ప్రేక్షక సంఘం అధ్యక్షుడు శ్రీ జీవరత్నం గారు ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సో తమలపాకు టైటిల్ మీకు నచ్చినట్లయితే ఎస్ అని, నచ్చకపోతే తుస్ అని టైప్ చేసి 53353కి ఎస్ఎంఎస్ చేయండి. సార్ ఖచ్చితంగా టైప్ చేస్తారు చూడండి. ఇక చర్చ కార్యక్రమంలోకి వెళదాం. ముందుగా శ్రీకర్ గారు మీరు చెప్పండి.
తమలపాకు చిత్రంతో పాటు టైటిల్ కూడా వివాదంలో చిక్కుకుంది. దీనిపై మీ స్పందన ఏంటి? ఒక సినీ విశ్లేషకుడిగా చెప్పాలంటే తమలపాకును తప్పు పెట్టేంత అభ్యంతరం ఇందులో ఏముందో నాకే అర్థం కావట్లేదు. గోరింటాకు, మామిడాకులు, తులసిదళం ఇలా వాడారు, జనాలు అలా ఆదరించారు. ఇప్పుడు ఆకుల్లో ఇంకొక ఆకు తమలపాకు, దీన్ని ఆదరిస్తారు. తమలపాకు అంటే అదొక పవిత్రమైన ఆకండి. ఇలాంటి ఆకును తప్పపడడం ఏంటండి? విడ్డూరం కాకపోతాను. ఏటండి విడ్డూరం కాదు, గోరింటాకును పలికినంత అందంగా తమలపాకును పలకగలుగుతారండి నేటి యూత్. అసలు వాళ్లని ఆకర్షించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి పేరుని పెట్టుంటారు. పేరుకు తగ్గట్టుగానే అడల్ట్ మసాలా అని కూడా బాగా రంగరించుంటారని నా అనుమానం. అందుకే యువతను పెడదావ పట్టించే ఇలాంటి టైటిల్లున్న సినిమాలకు ఏ సర్టిఫికెట్ కాదు కదా. అసలు ఏ సర్టిఫికెట్ ఇవ్వకుండా బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నాను. మేడం సుకన్య గారు చెప్పండి, ఎందుకు బ్యాన్ చేయాలండి? ప్రతి టైటిల్ ని పట్టుకొని ఓ కోడి గెలికినట్టు గెలుకుతూ పోతూ ఉన్నారు. అరే లోతుగా వెతికితే బూతు కనిపించగా లంకి బిందులు కనిపిస్తాయండి. వాట్ ఆర్ యు టాకింగ్? ప్రేక్షకుల సంఘం అధ్యక్షుడిగా నేను చెప్తున్నాను, మా ప్రేక్షకులు ఈడియట్, లోఫర్, జులాయి, వేపాకు, తమలపాకు లాంటి టైటిల్స్కే కనెక్ట్ అవుతాం. ధూపం, దీపం అనే టైటిల్స్ కనెక్ట్ అవ్వం. అరే మీరు హైలైట్ అవ్వడానికి ఏం చేస్తున్నారు? సినిమాపై రెడ్ లైట్ అని ముద్ర వేస్తున్నారు. ఇది భావ్యం కాదు సుకన్య గారు. అంతగా మీకు నొప్పు ఉంటే మీరే ఒక సినిమా తీసి మీ అంత పవిత్రంగా మీరే అంటున్నారుగా అలాంటి టైటిల్ పెట్టి చూడండి. ఫ్రీగా సీడీలు ఇచ్చినా కూడా సినిమా ఎవడో చూడడండి. ఒరే జీవరత్నం, ఎక్కువ చేస్తే జీవం తీస్తా. హలో, నువ్వు నా చెవిలో గులుం కూడా తీలేవు. వాట్ ఆర్ యు టాకింగ్? వాట్ ఆర్ యు టాకింగ్? దిస్ ఇస్ నాట్ రైట్ టు టాక్. అవును, ఇలాగే మాట్లాడతా. ఓకే ఓకే ఓకే, ప్లీజ్ ఆపండి ప్లీజ్. సో ఇక ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాం. ఇక ఈ టైటిల్ పై జనం స్పందన ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒకసారి ఎస్ఎంఎస్ పోల్ గ్రాఫ్ ని గనక మనం చూసినట్లయితే ఎస్ అని 95% మంది ఎస్ఎంఎస్ పంపించారు, 5% మంది తుస్ అని పంపించారు. అరే రోడ్ గోల్డ్ రమేష్, ఏమిటా ఈ జర్నలిస్ట్? ఒక అగ్గిపొల వెలిగిస్తే జనాల్లో డైనమిట్ లాగా బ్లాస్ట్ అయిపోయి ఇంత పబ్లిసిటీ వస్తుంది ఏమిట్రా? మీరేం కంగారు పడకండి సార్, పబ్లిసిటీ వస్తే మాత్రం మన సినిమా ఆడుద్దా? మందో ముష్టి సినిమా సార్. అయ్యా పిచ్చగాడి సినిమా చూసి కూడా నేను ఇలాగే అనుకున్నా, కానీ ఒక్కో జిల్లాకి 10 కోట్లు కలెక్ట్ చేసింది, బాక్స్ ఆఫీస్ నే బ్లాస్ట్ చేసింది. ఈ రోజుతో సినిమా షూటింగ్ పూర్తి చేసి మీకు అద్భుతమైన అట్టప్లాప్ సినిమా అందించబోతున్నాం. గ్యారెంటీ సార్. వెరీ గుడ్, థ్యాంక్ యూ సార్. అలాగే కానివ్వండి. సార్ సార్, ఏంటి ఆ హీరో గడికి రాలేదు సార్? రాలేదా? ఎక్కడ తెచ్చాడయ్యవాడు? పొద్దున్నీ ఫోన్ చేస్తున్నా సార్, ఆంధ్రవేంటే తప్పితే రావట్లేదు సార్. మరి ప్రొడ్యూసర్ ఏం చెప్పాలరా? వాడు డే వన్ నుంచి తోడేలా తయారయ్యాడు సార్, ఇప్పుడు మరీ డైనోసర్ అయిపోయాడు. హీరో ఫంక్షన్ వస్తున్నప్పుడు నలుగురు బౌన్సర్లు పెట్టుకోవాలి తెలియదా? రోజు ప్రొడక్షన్ వ్యాన్ లో వచ్చేవాడికి ఇన్నోవా పెడితే ఎలాగే ఉంటది. ఆటోగ్రాఫ్ కావాలా? డబ్బులు ఇవ్వండి సార్. డబ్బులు దేనికిరా? గంట నుంచి అరుస్తున్నాం, మనిషికి రోజుకి 2000 రూపాయలు లెక్క. అంతా? అంతే, ఏ ఎదవా కరిచినా అంతే. యాదగిరి పేమెంట్ సెటిల్ చేయి. సార్ సార్ నమస్తే. అరే మీరు వచ్చారని తెలియదు సార్, సారీ సార్, వెయిట్ చేయించినందుకు. ఏమయ్యా డైరెక్టర్, సార్ వచ్చే ముందు ఫోన్ చేయమని చెప్పా కదా? చెప్పాను కదా, సార్ అంటే తాతారావు గారు అనుకున్నా, ఏబిఆర్ గారు అని చెప్పాలి కదా. సార్ మన సినిమా గుమ్మడికాయ ఫంక్షన్ అని పెద్దమ్మగుడిలో పూజ చేయించి వచ్చేసరికి లేట్ అయ్యింది. ప్రసాద్ అనేది నీ మేనేజర్ ముందు లాప్తో ముష్టోడు ఉంటాడు కేసు అని వెళ్ళి తెచ్చుకో. రండి సార్, రండి సార్. డబ్బులేండి. తాతారావు అడుగు. మీరేరా? వేరేసు సార్ ఇక్కడ. ఈ లేడీ ఇంకా బయటికి రాలేదు సార్. సార్ నాకు అట్ర ఫ్లాప్ అయితే బాగుండు. ఒక ఏ కాదు 2 ఏళ్ళు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారేమో. అదే ఉంటుంది సార్. నమస్కారం సార్. నమస్తే సార్. నమస్కారం. ఏమిటండి మీ తమరపాకు? అది సినిమా అటండి? అట్ర ఫ్లాప్ అయ్యే సార్. అదిరిపోయిందండి. అసలు మీ దగ్గర నుంచి ఎవరైనా ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయగలరా అండి? అసలు ఆ సెంటిమెంట్ అబ్బబ్బబ్బబ్బా, హృదయాన్ని టచ్ చేసిందంటే నమ్మండి. ఏవండి మీరేం మాట్లాడుతున్నారు? అసలు మీరు సినిమా చూసారా? చూడలేదు సార్. ఒక్క కట్టు కూడా లేకుండా జెన్యున్ గా క్లీన్ యూస్ సర్టిఫికెట్ ఇవ్వడం ఈ మధ్య కాలంలో మీదే ఫస్ట్ టైం అండి. సినిమా సూపర్ డూపర్ హిట్ అండి. అయ్యా కంగ్రాచులేషన్స్. ఏమిట్రా టాకు, నిన్ను నమ్ముకుని నేను ఒక ఫ్రేమ్ కూడా చూడలేదు, వాళ్ళేమో సూపర్ అంటున్నారు. మీరే కంగారు పడకండి సార్, మీ లక్ష్మి మాకు ఏం చెప్పారు? సూపర్ అన్నారు. మరి ఏమైంది? అట్రప్లాప్ అయింది. మరి అదే
సార్ నమస్కారం సార్. నమస్తే. ఏంటి సార్ ఇంత పొద్దునే వచ్చారు? నాకు పొద్దునే రావడం అలవాటు. అయినా ఏమిటి సెన్సర్ లో చాలా పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చారంట? అయ్యో అందరూ అలాగే చెప్తారు సార్. సెన్సార్ వాళ్ళు పరిశ్రమ పాజిటివ్ గానే చెప్తారు. చూడండి 10-15 పోతాయి. ఎంత శుభశకలం అంటే ఇంతవరకు మన సినిమా కొట్టడానికి ఒక బయర్ కూడా రాలేదు సార్. అయితే ఓకే. సో రిలీజ్ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నారు? మెగాస్టార్ చిరంజీవి గారి 150వ సినిమా ఏ రోజు రిలీజ్ అవుతుందో అదే రోజు మన సినిమా కూడా రిలీజ్ చేద్దాం సార్. మనకి ఒక టికెట్ కూడా దగ్గర సార్. వండర్ఫుల్. నమస్కారం తాతారావు గారు. ఎవరు బాబు మీరు? డిస్ట్రిబ్యూటర్ సార్. ఏంటి మా సినిమా కొట్టడానికి వచ్చిన డిస్ట్రిబ్యూటర్లా? అవును సార్. అమ్మా నా హిసాబు నాకు ఇవ్వండి సార్. వాడికేంటి సార్ 20 లక్షలు ఎక్స్ట్రా ఇస్తాను. నాకు ఇవ్వండి సార్. ఆగా సార్కి రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ ని. ఈయన సినిమాలు కొనే బంజారా హిల్స్ లో ఉండేవాడిని. ఇప్పుడు బండ్ల కూడా షిఫ్ట్ అయినా సార్ మీకు దండం పెడతాను. మీ సినిమా రిపోర్ట్ బాగుంది. మీ సినిమా నాకే ఇవ్వండి సార్. ప్లీజ్ సార్. వైజాగ్ నేనే కొంటాను సార్. సార్ ఓవర్సీస్ మాత్రం నాకే ఇవ్వండి సార్. ఆగండి ఆగండి మీకు దండం పెడతాను. మేమింకా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయలేదు. మా సినిమా రిలీజ్ డేట్ అనుకున్న తర్వాత అప్పుడు మిమ్మల్ని పిలిపిస్తాం. వెళ్ళి రండి. నమస్కారం. ఏమిటయ్యా ఇకోల ఇదంతా? గ్యాసిప్స్ వల్ల వచ్చింది సార్. మీరు అనుకున్నంత ఏమీ లేదు సార్. సార్ లాస్ వేరే వాళ్ళకి పోయే అవకాశం మనం ఎందుకు ఇస్తాం సార్? అంటే ఏం చేద్దామని? సినిమా సొంతంగా రిలీజ్ చేద్దాం సార్. 1000 థియేటర్లు రిలీజ్ చేద్దాం సార్. సార్ ఈ మధ్య ఓవర్ కాన్ఫిడెన్స్ తో నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకుని సర్వనాశనం అయిపోతున్నారు సార్. మనం కూడా చాలా హ్యాపీగా నాశనం అయిపోతాం సార్. ఓకే అలా అయితే ఓన్ రిలీజ్ ప్లాన్ చేయండి. తమలపాకు చిత్రాన్ని సొంతంగా విడుదల చేస్తున్నట్టు తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా 1200 థియేటర్లలో ఈ చిత్రం విడుదలకు ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. తమకు తమలపాకు చిత్రాన్ని అమ్మనందుకు వైఆర్లు తమ అసంతృప్తిని ఆవేదనని వ్యక్తపరిచారు. అయ్యో అసంతృప్తి కాదమ్మా, కొంటే విషం దాగి ఆత్మహత్య చేసుకుంటారు. బిజినెస్ భారీగా జరిగే అవకాశం ఉన్నప్పటికీ తామే ఓన్ రిలీజ్ చేస్తున్నారంటే ఈ సినిమాలో ఎంత విషయం ఉంటే అంత ధైర్యం చేస్తారు అని టాలీవుడ్ లో చర్చ మొదలైంది. ప్రస్తుతం ఈ తమలపాకు విడుదల చిత్ర పరిశ్రమనే షేక్ చేస్తుంది. ఆ రోజు విడుదలవ్వాల్సిన పెద్ద సినిమాల్ని సైతం పోస్ట్ పోన్ చేశారు. ఇదేమన్నా చిరంజీవి గారు 150వ సినిమానా? అంత హైప్ చేస్తారేంట్రా? ఆరిపోయే దీపానికి వెలుగుకుంట ఇది కూడా అంతే. ఒరేయ్ నిజంగా ఆరిపోతే పర్వాలా, లేకపోతే ఏబిఆర్ గారు మంది దీపాలు ఆర్పేస్తాడరా. నమస్కారం సార్. నమస్తే. ఏంటి అంతా రెడీనా? అంతా రెడీ సార్. స్టార్ట్ చేయి. ఏమిరా ఏమట్లా అరుస్తావు? కుక్క ఏమైనా గరిచిందే? నాన్నగారు నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. గమనా కొడుక, నిన్ను 10వ తరగతి చదివిస్తే నువ్వు 1వ క్లాస్ పాస్ అయినట్ట విదిరా. నాన్నగారు నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది 10వ తరగతిలోనే. నా బాబు కాదు మన బాబు అను. ఎవడన్నా ఇంటే పక్కింటోనికి పుట్టాడేమో అనుకుంటారు. చదివింది సార్లే గాని ఇంకా రేపటి నుంచి పొలం పని చేసుకుందుకాలేపా. నాన్నగారు నేను పై చదువులు చదువుకోవాలి. పైన చదువుతావరా పోయి, మనది పెంకుటిల్ అయితే. అది కాదు నాన్నగారు, నేను కాలేజీలో జాయిన్ అవుదామని. నీటి దాకా చదివించిందే దండ కనుకుంటే మళ్ళీ కాలేజీకి పోతావా? లెక్క దండిగా అయితే అది నాకు ఆడలేవు. అయినా మనదేమైనా రాజుల కుటుంబమా రైతుల కుటుంబం గానీ? నాగేలు పట్టుకుని దున్ని తేరేరా? 4 మెతుకులు నోట్లోకి పోయేది. చదువుకుంటే 4 మెతుకులు అండి నాన్నగారు, ప్లేట్ నిండా భోజనం. 4 అంటే 4 మెతుకులు కాదురా, మనం వ్యవసాయం చేసుకుంటేనే మన కడుపు నిండుతాది అని. నాన్నగారు అలం పట్టినోడు కూడా కలం పట్టి అబ్దుల్ కలాం లా చరిత్ర సృష్టించగలడని నేను రూపిస్తాను. నాకేం అర్థం కాలే. నీకేమైనా అర్థమైందిరా పెద్దోడా? నన్ను ఎలాగో నిశానిగాని చేశారు, పాపం చదువుకుంటానని బ్రతిమలాడుతున్నాడుగా. అవునండి, ఒక్కగానొక్క చిన్న కొడుకు, వాణ్ణి ఎందుకు అలా బాధ పెడతారు? మీ నాన్నగారు మీ విషయంలో చేసిన తప్పు నా విషయంలో కూడా చేశారు, ఇప్పుడు అదే తప్పు నా విషయంలో కూడా చేస్తారు నాన్నగారు. ఏందిరా మింది మిందికి వస్తున్నారు? సర్లే సర్లే సర్లే, అంతగా అడుగుతున్నారు కాబట్టి చదువుకోపో. థాంక్యూ నాన్న, థాంక్యూ మమ్మీ. మహేష్ బాబు, పంటకు ఎరువు ఇంటికి పరువు చాలా ముఖ్యమో. నువ్వు మన వంశానికి తలవంపు లేకుండా చదువుకో. నాన్నగారు నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను. దయచేసి నన్ను చదువుకోనే ఉండి ప్లీజ్. ఎవడ్రై బుడ్డాడే? రే బుడ్డా ఇలా రా.
ఎరా దారి మర్చిపోయి స్కూల్ అనుకుని కాలేజీకి వచ్చావా? నేను కాలేజీకి వచ్చానన్న. ఇంత చిన్న వయసులో కాలేజ్ ఏంటరా బాబు? ఏదో ఫ్లో లో వచ్చేసానన్న. ఏంటన్నా పిలిచారు? ర్యాగింగ్ లేకపోతే నీతో భోంచడానికి పిలిచాను అనుకున్నావా? అయితే చేయండి అన్న. మీ రోజు ఫ్లవర్ తీసుకెళ్ళి ఆ రోజాకి ఇవ్వరా. నేను ఇవ్వనన్నా. ఏ కొడుతుందా? పడిపోతుందని. అంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంట్రా? తెలియదన్నా, ఈ మధ్య అమ్మాయిలు నా స్మైల్ కి సిగ్గుపడిపోతున్నారు. అలాంటిది ఫ్లవర్ ఇస్తే పడిపోవడంలో ఎంత ఉందన్న. ఐటమ్ చేంజ్ అన్న. అయితే ఐ లవ్ యూ చెప్పు. ఐ లవ్ యూ పిల్లకి. మీకు అర్థం కావట్లేదన్న, ఫ్లవర్ కే పడిపోతారంటే ఐ లవ్ యూ చెప్తే ఇంకేమైపోతారో చెప్పన్న. ఐటమ్ చేంజ్ అన్న. ఐటమ్ చేంజ్. ఐటమ్ చేంజ్ అన్న. ఐటమ్ చేంజ్. నీకు దండం పెడతా, వెళ్ళిపోరా బాబు. ఇంకొకసారి ర్యాగింగ్ చేయండి అన్న. మేము నిన్ను ర్యాగింగ్ చేస్తున్నట్లేదురా, నువ్వు మమ్మల్ని టార్చర్ చేస్తున్నట్టుంది. వెళ్ళిపోరా బాబు. థ్యాంక్స్ అన్న. లైఫ్ లో ఫస్ట్ టైం అన్న ర్యాగింగ్ చేయించుకోవటం. ఐ లైక్ ఇట్ అన్న. ఎంపీసీ క్లాస్ ఎటు? థ్యాంక్స్ అన్న. హలో బ్రదర్. వాళ్ళకి భలే బుద్ధి చెప్పావు. థ్యాంక్ యూ. మమ్మల్ని అయితే చాలా ఘోరంగా రాగించేశారు భయ్య. వీణ్ అయితే అండర్ వేర్ తో గ్రౌండ్ లో పరిగెత్తించారు. వీణ్ణైతే అది కూడా లేకుండా గోడకొచ్చి వేయించారు. బై ది బై, ఐఎమ్ వెన్నెల్ కిషోర్. ఐఎమ్ సప్తగిరి. శకలక శంకర్. ఐఎమ్ ప్రిన్స్ మహేష్ బాబు. నైస్ టు మీట్ యూ. రండి. సైన్ థీటా బై కాస్ థీటా ఈక్వల్ టు టాన్ థీటా. ఎక్స్క్యూజ్ మీ మేడం. Yes. Cos theta by sin theta equal to cot theta kada madam? Excellent my boy. Thank you madam. Correct anta. Cos theta by sin theta equal to cot theta. Excuse me madam. Yes. One small doubt. Yes. Cheppu. Marchipoyanu madam. Okay. Tan A plus B equal to tan A plus tan B by 1 minus... Excuse me, madam. Yes? One small doubt. Doubt ain't a doubt like kunda adugu. Unna doubt lo poyi, kotta doubt lo sunne, madam. Nee doubt lanni oka paper med rasi, rep teeskunra. Nenu clear chestanu. Alage, madam. పుస్తకాలు, ఫీజులు, బట్టలు అని వేలకి వేలు తగలబెట్టినావు. ఇప్పుడు సైకిల్ అంటున్నావు. యాడికి పోతాండావురా కాలేజీకి నాన్నగారు? నువ్వు సైకిల్ ఎక్కి యాడికి పోతాండావు అని నేను అడగడం లేదురా. సైకిల్ కొనాలంటే అదేమన్నా మామూలు విషయమా? నాన్నగారు, రోజు కాలేజీకి అందరూ సైకిల్ మీద వస్తున్నారు. నేను ఒక్కడే బస్సులో వెళ్తున్నాను. క్లాసుకి లేట్ అవుతుందని రోజు లెక్చర్ గోడ కూర్చో వేస్తున్నారు. మంచిదే కదా, ఎక్సర్సైజ్ లెక్క ఉంటుంది. నాకు నామోషుగా ఉంది నాన్నగారు. ఓనిలండి, ఒక్కగానొక్క చిన్న కొడుకు. నువ్వు నోరు ఇవే గబ్బుదానా? చిన్న కొడుకు అంటే ఒక్కడు కాక 8 మంది ఉంటారా? వాడు అడిగింది చాక్లెట్ కాదు, సైకిల్ లెక్క లెక్క. ఇంత అయితే అది లెక్క. ఏమండి, నా దగ్గర పోపు డబ్బాలో దాచుకున్న 290 రూపాయలు ఉన్నాయండి, అవి ఇచ్చేస్తాను. అమ్మా నాన్నగారు, నా దగ్గర 310 రూపాయలు ఉన్నాయండి. దీనికి ఏమో స్టాండ్ వస్తుంది, దానికి ఏమో హ్యాండిల్ వస్తుంది, సైకిల్ ఆడి వచ్చాది. నాన్నగారు, నా దగ్గర 400 రూపాయలు ఉన్నాయి, వీటిని కలిపితే సెకండ్ హ్యాండ్ సైకిల్ వస్తుంది నాన్నగారు. దీనికాడ సరే, వీనికాడ సరే, నీకాడ ఆడితే లెక్క. నేను అప్పుడప్పుడు మీ జేబులోంచి కొంత డబ్బులు తీసి దాచుకున్నాను. దాన్ని దాచుకోవడం అనరు, దెబ్బయ్యడం అంటారు. అవునా అండి, నాకు తెలియదు నాన్నగారు. ఏమండి, బాబుకి సైకిల్ అండి, చిన్నపిల్లాడు. సర్లే సర్లే సర్లేవే, ఏడో ఒకటి సావండి. ఇగో ఆ మిరపకాయలు, ఆ మంచము, ఈ నాగేలి అమ్ముకొని పోడి. ఒకటి ఒక్కడు మునగాడు, ఊరే మెచ్చిన పనివాడు, ఇదికి తలొంచడు ఏనాడు, తల ఎత్తుము తిరిగే మునగాడు. సారీ అండి, నా సైకిల్ కొత్త, నేను సైకిల్ తొక్కడం కూడా కొత్త. నేను కూడా సారీ అండి, నా సైకిల్ పాతదే, కానీ నేను తొక్కడం మటు కొత్త. అంటే యాక్చువల్లీ నేను బెల్ కొట్టాల్సింది, కొట్టలేదు. నేను కొట్టాలనే ట్రై చేశాను, కానీ దీనికి బెల్లే లేదు. బై ది బై, నా పేరు మహేష్. నా పేరు సమంత. సమంత సామా. మీ పేరులోని మొదటి రెండు అక్షరాల్లో మొదటి అక్షరం మీరైతే, రెండో అక్షరం నేను. పక్క పక్కనున్న రెండు అక్షరాలు కలుసుకోవడానికి 16 పట్టింది. నాకు 15 అలాగా? అవును. మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? కాలేజీకి, జూనియర్ ఇంటర్. నేను జూనియర్ ఇంటర్, నారాయణ జూనియర్ కాలేజ్. అరే నేను నారాయణ జూనియర్ కాలేజ్. అయితే కలిసి వెళ్దాం. పదండి.
హలో, కాలేజీలో నేను ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ డేనా రావటం? అవునండి. ఏ గ్రూప్? ఎంపీసీ. నేను అడిగిన బ్లడ్ గ్రూప్ అండి. బి పాజిటివ్. రే, బి పాజిటివ్ అంటారా? మనం ఎంత నెగిటివ్ రియాక్ట్ అయినా పాజిటివ్ గానే తీసుకుంటది. నిన్ను రెండు ప్రశ్నలు అడుగుతాను. మూడు లెక్క పెట్టే లోపల సరైన సమాధానం చెప్తే క్లాస్ కడతావంట, లేకపోతే మేము ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వస్తావంట. ఫస్ట్ క్వశ్చన్, నీ పేరేంటి పాప? సమంత. సమంత సమాంతరంగా ఏమీ లేవే, కావలసినంత ప్రకృతి సౌందర్యం. ఇప్పుడు రెండో ప్రశ్న ఏంటంటే, ఆ ప్రకృతి సౌందర్యాన్ని ఏ కొలమానాల్లో కొలుస్తారు? అర్థం కాలేదా పాప? ఇప్పుడు పందెం ప్రకారం నువ్వు మాతో రావాలి. తప్పు భయ్యా, డ్రాగింగ్ చేయడం మన సాంప్రదాయం కాదు. వాలంటైన్స్ డే కూడా మన సాంప్రదాయం కాదు, జరుపుకోవట్లే. రే, జూనియర్ జూనియర్ లా ఉండు, జూనియర్ ఎన్టీఆర్ లా ఫీల్ అవ్వకు, మూసుకొని క్లాస్కి వెళ్ళు. పొద్దు భయ్యా, డ్రాగింగ్ వద్దు, వెళ్ళిపోండి. ఏంట్రా నీతులు చెప్తున్నావు, మేము వెళ్ళాక పడేసుకుందామనా? కాలేజీకి చదువుకోవడానికి వస్తే తప్పు లేదు, ర్యాగింగ్ చేయడానికి వస్తే బాడీలోని బేరింగ్లు ఊడిపోతాయి. ఆడదంటే ఆట వస్తువు అనుకున్నారా? ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ హోమ్. చివరికి దేవుడైన తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడదాన్ని కామెంట్లు చేయడం, ర్యాగింగ్లు చేయడం, లవ్ చేయమని వార్నింగ్లు ఇవ్వడం, వినకపోతే క్లాస్ రూమ్లకు వచ్చే కత్తులతో దాడి చేయడం, బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే ఆడదాన్ని కాలేజీలోనో షాపింగ్ మాల్స్ లోనో సీరియల్స్ వచ్చే టీవీ ముందో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టిదయ నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. కాలేజీలో క్లాస్కి అరగంట ఆలస్యంగా వస్తానేమో కానీ ఏ అమ్మాయికైనా అన్యాయం జరిగితే అరక్షణం కూడా ఆలస్యం చేయను. ఐ విల్ షో ద హెల్. ర్యాగింగ్ చేయండి, కానీ అది జాగింగ్ చేస్తున్నంత హెల్తీగా ఉండాలి, స్మోకింగ్ చేస్తున్నంత ఇరిటేటింగ్గా ఉండకూడదు. కాదు కూడదన్నారో ఊపిరితిత్తులు ఊదేస్తా. ఏ హీరో, ఏదో ఊదేస్తా అని ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావే, ఫైటింగ్ చేయవా? భయ్యా, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను, దయచేసి నన్ను చదువుకొని ఉండు ప్లీజ్. మహేష్ గారు, ఏమైందండి? నా టైర్ పంచర్ అయిందండి. అయ్యో, ఇప్పుడు ఎలా? పోనీ అర్జెంటుగా వెళ్ళాలంటే నా సైకిల్ తీసుకువెళ్ళండి. అబ్బే వద్దండి. మొహమాట పడుతున్నారా? కాదండి, కింద పడిపోతానేమోనని. అయినా నాకు ఆడాలది తొక్కటం రాదండి, నాది పంచర్ వేసుకుని వెళ్తానండి.
మ్యాథ్స్ ఫిజిక్స్ చాలా కష్టంగా ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలరా. బాయ్రా. ఏమైందండి? టైర్ పంచర్ అయిందండి. అయ్యో, నిన్న మీ సైకిల్ పంచర్ అయింది, ఈ రోజు నా సైకిల్. భలే విచిత్రంగా ఉంది కదా. సైక్లోన్ అన్నాగా వర్షం పడదా, సైకిల్ అన్నాగా పంచర్ పడదా, ఇందులో విచిత్రం ఏముందండి? అంటే ఈ పంచర్ వెనకాలన్న పరమార్థం మీకు తెలియలేదా? ఆలోచిస్తుంటే ఆలోచిస్తుంటే నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుందండి. ఏమని? మన మీద కోపంతో ఎవరో ఈ సైకిల్కి పంచర్ లేస్తున్నారని. సర్లేండి, నేను చాలా దూరం వెళ్ళాలి, బాయ్. పోనీ, నా సైకిల్ తీసుకెళ్ళండి, మీ సైకిల్ నేను పంచర్ అయిన తీసుకొస్తాను. నాకు మగాళ్ళ సైకిల్ తొక్కడం రాదండి. అయ్యో, ఇప్పుడు ఎలా మరి? ఏం చేస్తాం, తోసుకుంటూ వెళ్తాం. సమంత, ఏంటండి? నీ సైకిల్ స్టాండ్ లో పెట్టు, రేపు ప్యూన్ తో పంచర్ ఇస్తాను. మరి ఇప్పుడు ఎలా అండి వెళ్ళేది? నా సైకిల్ ఉందిగా. కమాన్. సమంత, ఏంటిది? పడిపోతానేమోనని పట్టుకున్నాను. నేను కూడా పడిపోతానేమోనని భయంగా ఉందండి. చేయి పైన పెట్టుకోండి. సరేనండి. కాలం మారిపోయిందిరా. అవునరా, చలికాలం వచ్చేసింది. నేను చెప్పేది చలికాలం గురించి కాదు, నడుస్తున్న కలికాలం గురించి. కొంచెం చూడు, ఒకే సైకిల్ మీద అమ్మాయి అబ్బాయి తిరగటం ఏంట్రా మరీను? అవునరా, ఇప్పుడు పెళ్లికి ముందే తాలింపేశాలన్నీ వేసేస్తున్నారు. అందుకనేరా అబ్బాయిలను చదివించకూడదు అనేది. అరే, ఆ సైకిల్ మీద వచ్చేది మన లింగరాజు కొడుకులా ఉన్నాడు కదా. అవునా, వాడే? అందుకనేరా వ్యవసాయం చేసుకునేవాడు కొడుకు వ్యవసాయమే చేసుకోవాలి అనేది. వాడేదో చదివేస్తాడు, కొడుకేదో పొడి చేస్తాడు అనుకుంటే ఇదిగో ఇలానే పరువురు పొడిచేసి తిరుగుతూ ఉంటారు. వాతావరణం ఏదో తేడాగా ఉన్నట్టుంది. పంపదీసి కాలేజీ నుంచి ఇంటికి లేట్గా వచ్చానని తింటారా? ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అమ్మా అమ్మా, ఏంట్రా? రేపటి నుంచి నేను కాలేజీకి వెళ్ళనమ్మా. ఎందుకురా? పొద్దున్నే పెరడు అంటారు, మధ్యాహ్నం మార్చి ఫాస్ట్ అంటారు, ఈవినింగ్ ఎక్స్ట్రా క్లాస్ అంటారు. బ్రెయిన్ మీద ప్రెజర్ ఎక్కువైపోతుందమ్మా. నాన్నగారు నాన్నగారు, నైనా ఇంకా పైకి పోలే, ఈడనే ఊగులు అంటాడ. ఇక్కడ ఉన్నారా నాన్నగారు? నాన్నగారు, మీరు చెప్పినట్లు వ్యవసాయం చేస్తేనే బాగుండేది. మానేయమంటారా నాన్నగారు? ముందు ఈ ఎక్స్ట్రా వేశారు అని యాడరా ఎక్స్ట్రా క్లాసులు? కాలేజీలో నాన్నగారు. కాలేజీ ఆడా రోడ్డు మీదనా? ఎక్స్ట్రా క్లాసులాడా సైకిల్ మీద అమ్మాయితోనా? అంటే చూసేశారా నాన్నగారు? ఏ చూడకుంటే ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పి ఇంకా నన్ను ఎర్రి ఎలక్కాయలు చేశామనే. ఈ ఇంటికి గుండుగాయలంటే మిమ్మల్ని, ఎలక్కాయం చేస్తానని ఎలా అనుకున్నారు? ఆ అమ్మాయి సైకిల్ టైరు పంచర్ అయింది, ఆ సమయంలో ఏం చేయాలో తెలియక ఇద్దరు కలిసి ఒకే సైకిల్ మీద ఊరేగుతాడారు అంతేనా? అది కాదు నాన్నగారు. ఇట్లా నవ్వుతారా? అన్నికి సిగ్గు లేదట్రా నీకు. నేను నీకు ఆనాడే చెప్పినా పంటకి ఎరువు ఇంటికి పరువు ముఖ్యమని, ఆ మాటకి నువ్వేం చేసినావు? కొటేషన్ బాగుందని ఫేస్బుక్ లో పెట్టా, బోల్డ్ అనే లైక్లు వచ్చాయి నాన్నగారు. మనసులో పెట్టుకోవాల్సిన మాటని యాడాను బుక్కులో పెట్టావా? ఏమండి, ఒక్కగానొక్క చిన్న కొడుకు. నువ్వు మాట్లాడాకు, అస్సలు నీ గారాబ వల్లే వాడి ఇట్లా తయారైనాడు. బుద్ధిగా చదువుకోమని కాలేజీకి పంపించి అమ్మాయిలతో తిరుగుతా, నా పరువు పంట కలుపుతావా? నేను ఊర్లో ఎట్లా తలెత్తుకుని తిరగాలరా? ఎట్లా తిరగల? ఇయ్యాలా సైకిల్ ఎక్కించినావు, ఇంక రేపు ఎక్కడెక్కడ తిరుగుతారు? నిన్ను ఎడిచిపెట్టేదిరా, నిన్ను నిన్ను. నిన్ను ఇచ్చిపెట్టకూడదురా, నీవు చేసిన తప్పు నీకు జీవితాంతం గుర్తుండాలా. నాన్నగారు ఏమైంది మహేష్? నిన్న మన ఇద్దరం సైకిల్ మీద వెళ్ళటం మా నాన్నగారు చూశారు. చూస్తే ఇంటికెళ్ళాక పిచ్చకొట్టుడు కొట్టారు. కొట్టారా? పాత కూడా పెట్టారు. ఇంకోసారి అలా చేస్తే పాతేస్తానన్నారు. ఇది చూడండి. వద్దు సమంత, నన్ను టచ్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు. మహేష్ నీతో మాట్లాడకుండా నేను ఉండలేను. ఇలా మా నాన్నతో వాదలు పెట్టించుకుంటూ నేను ఉండలేను. నన్ను చూడవా? చూడను, మాట్లాడను. నువ్వు కూడా నన్ను చూడకు, మాట్లాడకు.
టాపిక్ సమంత, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. నన్ను చదువుకోనివ్వు ప్లీజ్. డియర్ స్టూడెంట్స్, ఈ సంవత్సరం కాలేజీ యానివర్సరీ సందర్భంగా మేము కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్ని ప్లాన్ చేశాం. మేము సెలెక్ట్ చేసిన స్టూడెంట్స్ తమ డ్యాన్సులతో ఉర్రూతలు ఊగించాలి. రవి లాస్య, విరాట్ కోహ్లీ అనుష్క శర్మ, శ్రీకాంత్ ఊహ అండ్ మహేష్ బాబు సమంత. సార్ నేను పేరు ఇవ్వలేదు, అందుకే నేనే తీసుకున్నాను. అది కాదు సార్, నాకు డ్యాన్స్ రాదు. మాకు మాత్రం చదువు చెప్పుడు వచ్చాయంటే చెప్పట్లే, నేనే చెయ్యి. మేనేజ్ చేస్తాను కానీ ఆ అమ్మాయితో డ్యాన్స్ చేయలేను సార్. నీతో డ్యాన్స్ చేయడానికి హన్సికను నయనతారను తీసుకురావాలా? అది కాదు సార్, దేర్ ఈజ్ ఎ ప్రాబ్లం. నా వల్ల కాదు సార్, ప్లీజ్. నువ్వు ఆ అమ్మాయితోనే డ్యాన్స్ చేయాలి, ఇది ప్రిన్సిపల్ గారి ఆర్డర్. నేను ఇంటర్రో మ్యాచ్ అయ్యిందే మ్యాటర్, నిన్ను నన్ను కలిపిందంట ఎల్ఓబి మీటరు. లవ్ యు మై డియర్ మిస్టర్, దిల్లుకి పెట్టిన అవి పంచర్, నా పదహారేళ్ళ ప్రశ్నలకు దొరికింది నీలో ఆన్సర్. లోపులాని లైఫ్ సేను సిమ్ములాని సెల్ ఫోను పట్టుకుంటే ప్రేమ పట్టకారు. అన్నయ్యలు నిన్ను నేను వదిలిపోని హీరోయిన్, నువ్వే నా లక్కీ. ఎవరు? ఎవరు మీరు? చూడు, నువ్వు చాలా ఎక్కువ చేసినావు. అవును, మా డాన్స్ మాస్టర్ వద్దన్న నా చేత ఎక్కువ స్టెప్లు వేయించాడు భయ్యా. నేను అడిగేది నువ్వు వేసిన బొంగులో స్టెప్పుల గురించి కాదు. మరి స్టెప్పులు అని చెప్పి స్టేజ్ మీద మా అమ్మాయి గారిని ఆడాయిట టచ్ చేసినందుకు. అది సాంగ్ అన్న, కాళ్ళు చేతులు అవసరమైతే ఏది పడితే అది వేయాలి. ఆ అమ్మాయి ఎవరు కూతురో తెలుసా నీకు? ఎవరు? భవానీ కూతురు. ఎవరావిడ? భవానీ అంటే ఆవిడ కాదు, ఆయన.
తురుముఖాన్ లెక్కే తురుముఖాన్ దాదాగిరి చేసి కోట్లు సంపాదించిన కదరదాస్ మనిషి. అయితే ఆయన కూతురుతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆమెను కలవకూడదు, మాట్లాడకూడదు. ప్రేమ దోమ అంటూ ఈగా బుద్ధింకలా ఆమె చుట్టూ తిరగకూడదు. ఆమె నీ దగ్గరకు వచ్చినా నీకే డేంజర్, నువ్వు ఆమె దగ్గరకు వచ్చినా నీకే డేంజర్. కాలేజీకి చదువుకో, నీకొచ్చినావు చదువుకో, చదువు మాత్రమే కో. కాదని ఇంకేమన్నా అనుకున్నావో, ఈ బేనాలతో చెడుగుడాడతా బిడ్డా. సమజైందా? నేను ఆ అమ్మాయినే కలుస్తా, ఆ అమ్మాయితోటే మాట్లాడతా, ఆ అమ్మాయినే ప్రేమిస్తా. బుట్టలో ఉన్న పామును గుడ్డు పెట్టి మరీ లేపావు. ఇన్ని రోజులు తొక్కి పెట్టా, ఇక మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. వద్దన్నావు కాబట్టే సమంతతోనే సంథింగ్ సంథింగ్ అన్నీ చేస్తా. నీ కళ్ళ ముందే కౌగులించుకుంటా, ముద్దు కూడా పెట్టుకుంటా, అవసరమైతే ఇంకా ముందుకెళ్తా. ఏం పీక్కుంటావో పీక్కో. సమంత, సమంత. ఏంటి మహేష్? నీకు ఓ విషయం చెప్పాలి. చెప్పు మహేష్. చెప్పాలని ఉంది కానీ సిగ్గేస్తుంది. సిగ్గా? పర్లేదు చెప్పు. చూసి చెప్పలేకపోతున్నాను. అయితే అడితేరికి చెప్పు. గోడను చూస్తే ఫీలింగ్స్ రావట్లేదు. అయితే నా కళ్ళల్లోకి చూసి చెప్పు. కళ్ళల్లోకి చూస్తే భయం వేస్తుంది సమంత. అయితే నీకు నచ్చిన చోటు చూసి చెప్పు. ఐ లవ్ యూ. అదేంటయ్యా, ఆడుగురిని చెప్తే మనోని చంపేశావు? వాడెవడో నా కూతురికి ఐ లవ్ యూ చెప్తే వాణ్ణి ఏ సేడం మానేసి వేడుక చూసొచ్చాడ్రా. రేయ్, వాడెవడో లక్కరంట్రా. గుడ్ క్యాచ్. రేయ్, ఇక్కడ మహేష్ అంటే వాడరా? ఆడా కాదు. మరి వాడా? కాదు. మరి ఎవడరా మహేష్ బాబు? నేనే. గొంతు దించుకొని అరుస్తున్నా మరి చెప్పవే. ఆడి నిన్ను చూపించావు కానీ నన్ను చూపించలేదుగా, అందుకే. మహేష్ బాబు ఇంట్లో పనోళ్ళ ఉన్నావు, నువ్వు మహేష్ బాబు ఏంట్రా? పనోడైతే ఆ పేరు పెట్టుకోకూడదా? బళ్ళకి రిజిస్ట్రేషన్ పెట్టినట్టు పేర్లకు కూడా రిజిస్ట్రేషన్ పెట్టాలి, లేకపోతే ఎవడు బడితాడు పెట్టేసుకుంటాడు. సోదాబి, నాతో నీ పని ఏంటో చెప్పు. ముందు వచ్చి ఆటో ఎక్కు. తుల్లూరుకి ఎంత? తుల్లూరేంట్రా? తుల్లూరు మా సొంతూరు భయ్యా, తీసుకెళ్తావేమో అని. తీసుకెళ్ళడానికి ఇది షేర్ ఆటో కాదు, మీటర్ ఆటోనా? దిమాగ్ ఖరాబ్ చేస్తున్నారు భయ్. ఉన్నాడు ఆటో ఎక్కు, మా అయ్యారా అంటున్నాడు. మీ డాడీతో నాకు పరిచయం లేదు. అయ్యా అంటే భవానీ, భవానీ శంకర్, ఆయనే నేను తీసుకురామన్నాడు. రాకపోతే ఏం చేస్తారు? రాకపోతే కాళ్ళు చేతులు ఎరుక్కుంటే తీసుకెళ్తామే మా బ్రాండ్. తీసుకెళ్ళటానికి కావాల్సింది బ్రాండ్ కాదు, దమ్ము. దమ్ము ఉండాలి ఇక్కడ. టన్నులు టన్నులు కొద్ది ఇక్కడ ఉంది, సోతావా? వద్దు, వస్తాను. అయితే ఆటో ఎక్కు. నాకు సైకిల్ ఉంది, డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తాను భయ్యా. సైకిల్ జాగ్రత్త, పోతే మళ్ళీ కొనుక్కోలేను. సమంత, సమంత, మీరెక్కడికయ్యా? ఈ ఇంటి అల్లు నేను. ఓ ఎగేసుకొచ్చేస్తున్నారు. సము, అంకుల్ రమ్మన్నారంట. మహేష్. రేయ్, హాయ్ అంకుల్. ఆగరా. ఏ అంకుల్, సోఫాలో ఏమైనా దుమ్ముందా? నా ఎదురుగా కూర్చోవడానికి నీకు అర్హత ఉందిరా? ఎదురుగా కూర్చోడానికి సీట్ ఉండాలి కానీ అర్హత ఉంది అంకుల్. రేయ్,
నన్ను అంకులంటే చంపేస్తాను. మీకు తెలుగు అంటే ఇంత ఇష్టం అని నాకు తెలియదు. నన్ను క్షమించండి మావయ్య. ఛీ, ఎవర్రా నీకు మావయ్య? సమంత్కు మీరు తండ్రి అయితే నాకు షారూఖ్ ఖాన్ మావయ్య అవుతాడా? సమంత నేను ప్రేమించుకున్నాం కాబట్టి నాకు మావయ్య అయ్యే అర్హత మీకే ఉంది మావయ్య. అంతకు మించి ఒక్క మాట ఎక్కువ మాట్లాడితే నీ నాలుగు చీరేస్తాను. నా కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడే అర్హత లేని అనాకాని వెధవి నా కూతుర్ని ప్రేమిస్తావా? ప్రాణాలు తెస్తాను. ప్రేమలు పెళ్లిళ్ళు కాదురా నాకు ముఖ్యం, బరువు ప్రతిష్ట. చదివే కాలేజీ ముఖ్యం కాదు, ఆస్తులున్నాయా లేదా నాకు ముఖ్యం. అల్లుడు కాదు, ధనవంతుల కుటుంబం. మీ ఇంటిల్లి పది కష్టపడితే సంపాదించేది నెలకు ముష్టి 10,000 రూపాయలు రా, నేను నా డ్రైవర్కే 5,000 ఇస్తాను. సార్, 10,000 సంపాదించే మేము అన్నమే తింటాం, 5,000 జీతం తీసుకున్న డ్రైవర్ కూడా అన్నమే తింటాడు. కోట్లు సంపాదించే మీరు కూడా కడుపుకి అన్నమే తినాలి. అది కాక ఇంకేమైనా తింటారా? నేను మీ అమ్మాయి పీకల దాకా ప్రేమించుకున్నాం. మా ప్రేమకు క్యాష్ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, కలర్ ఫీలింగ్ లేదు, ఏ విధమైన రీజనల్ ఫీలింగ్ లేదు. మీరు కూడా మీ తొక్కలో ఫీలింగ్స్ పక్కన పెట్టి మా ఇద్దరికి పెళ్లి చేయండి. పెళ్లి చేస్తారా? ఎప్పుడు మావయ్య? ఇప్పుడే చేస్తా. నీకేం తెలియదు, నువ్వు ఊరుకో. నన్ను కొడితేనే నా ప్రేమ మీకు అర్థమవుతుంది అనుకుంటే నేను కొట్టించుకోవటానికి రెడీ. నా చేతిలోకి నెట్టినా నా ప్రేమ వెన్నలా కరిగిపోదు, పాలలా విరిగిపోదు, మజ్జిగలా పులిసిపోదు. వీడు ఇంకోసారి ఈ పాల కేంద్రం మాటలు మాట్లాడకుండా వీడి మూల కేంద్రాలని మూసుకు పెట్టాడు కొట్టడరా. లాగి బయటపడేయండిరా. మీ కన్నీళ్లు తుడుచుకొని బయటికి వెళ్ళి తన్నీళ్లు తాగిరండి. మీ రోల్డ్ గోల్డ్ రమేష్. ఏంట్రా, కన్నీళ్లు తుడుచుకుంటూ వెళ్ళి బయటికి వెళ్ళి తన్నీళ్లు తాగి రావాలా? రైమింగ్ బాగుందని రాసా, బాగుందా? నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడు రా. టీచర్. ఓకే సార్. బుర్ర బద్దలైపోయిందా? ఇదేం సినిమారా? ఇంత దరిద్రమైన సినిమా నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు నేను. ఆ హీరో ఏమిటి? వాడికి అసలు ఉద్యోగానికి వెళ్లేంత కొడుకు ఉన్నట్టున్నాడు. వాడు ఇంటర్మీడియట్ కాలేజ్ స్టూడెంట్. డిస్గస్టింగ్. ప్రేమ్ చూడగానే నాకే పేగులు తిప్పుతున్నాయి. వాడికి ఒక ప్రేమ కథ, సినిమా తీసిన నాకే ఇంత వికారంగా ఉంటే చూసే జనాల పరిస్థితి ఏంటో. సార్, బ్రహ్మరామా థియేటర్ ఓనర్ గారు, చూడండి, ఆన్ చేస్తాను, బండ పూజలు తింటాడు. స్పీకర్ ఆన్ చేస్తున్నా. హలో, సినిమా అద్భుతం సార్. థియేటర్ లో కేకలు, ఏలలు, అబ్బో, సెకండ్ హాఫ్ ఇంకా అద్భుతం సార్. అవి అర్థనాదాలేమో సార్. జోక్లైకండి సార్, ఇక్కడ పవర్ స్టార్ మెగా స్టార్ రేంజ్ లో చరణ్ నుంచి రెస్పాన్స్ వస్తుంటాను. సార్, మీరు ఏ సినిమా గురించి మాట్లాడుతున్నారు? మన తమలపాక సినిమా గురించే. అమ్మా, ఈ టైటిల్ దెబ్బకి సినిమా హాల్ లో కిల్లి కొట్టు కూడా క్రేజ్ మరిగిపోయింది సార్. తమలపాకులు కూడా బ్లాక్ లు అమ్ముతున్నారండి, నమ్మండి సార్. సార్, వీడు పొద్దున్నే ముందు కొట్టేసి వాడి థియేటర్ కొని వేరే థియేటర్కి వెళ్ళి ఉంటాడు సార్. టీటాక్ చెప్తున్నాడు సార్ వాడు. అంతే 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 సార్, వైజాగ్ ఫోను, వీడు మందు కొట్టడు, కరెక్ట్ అని చెప్తాడు. స్పీకర్ లో పెడతా. హలో, చెప్పండి సార్. సినిమా ఇరగతీసింది సార్. 2 వారాల్లోకి టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ అయ్యేలా ఉండేవి సార్. కంగ్రాట్స్ సార్, కంగ్రాట్స్. ఏమండి, మీకు టాక్ చెప్పడం జాత కాదు, పెట్టండి ఫోను. సార్, వీడి బట్టలు అనుకుంటా సార్. మన సినిమా గురించి టీవీలో చెప్తున్నారు సార్. పెట్టు. సినిమా సూపర్. మేడం, మీరు చెప్పండి. సెంటిమెంట్ సూపర్. సెంటిమెంట్ డైరెక్టర్ రోల్డ్ గోల్డ్ రమేష్ గారు డైరెక్షన్ ఇరగదీశారు. ఇటువంటి మూవీ మధ్యకాలంలో రాలేదు. సూపర్. వేరియేషన్ స్టార్ వీరబాబు ఇరగదీశాడు. ఏమయ్యా, ఏం జరుగుతుంది? ఏముంది ఆ సినిమాలో? ఇంత దురదృష్టకర సంఘటన నా జీవితంలో ఎప్పుడు జరగలేదు సార్. అయినా పదండి, సెకండ్ హాఫ్ చూద్దాం. చూడండి సార్, ఈ నా కొడుకుని వేలకు వేలు ఖర్చు పెట్టి కాలేజీలో చేర్పించిన, చదువుకొని బాగుపడ్డం మానేసి ప్రేమా ప్రేమా అంటూ సావుదే పల్లిని ఇట్లా ప్రాణాలు వెలిగి తెచ్చుకున్నాడు. చేతికందొచ్చిన పంట వరద పాలైతేనే తట్టుకోలేమే, చేతికందొచ్చిన కొడుకు ఇట ప్రేమ బురదలో పడి కొట్టుకపోతాంటే కన్న పేగు తట్టుకున్నాదా సార్? కడుపు కోత మిగచ్చనీకే సార్ బిడ్డల్ని గనేది.
అమ్మా నాయన చూపించే పేవ పేవ కాదు. వాళ్ళకి నిన్నో మొన్నో కాలేజీల్లోనో బస్టాపుల్లోనో పరిచయం అయ్యే అమ్మాయి చూపించేదే పేవ. కర్మ కర్మ. నన్ను క్షమించండి నాన్నగారు. నువ్వు తప్పు చేసినావంటే అది నా తప్పురా. నా పెంపకం తప్పు, నా పోషణ తప్పు, నా ఆలన తప్పు, నా పాలన తప్పు. అసలు నిన్ను కనడమే నీ చేసిన పెద్ద తప్పురా నాన్నగారు. తప్పు నాది కాదు. అంటే తప్పంతా నాదేనంటావా? తప్పు మీది కాదు నాది కాదు. మా కుర్రాళ్ళు వయసుతాయి, మా వయసుకు ముందు చూపు ఉండదు నాన్నగారు. అందుకే అమ్మాయిలను చూస్తాం, ఆకర్షణకు లోనవుతాం, ప్రేమిస్తాం, చివరకు ఫెయిల్ అవుతాం. ఆ పిచ్చిలో నేను ఒక్కనే కదా నాన్నగారు. నాలాంటి ఎన్నో వేల మంది యువకులు వైజాగ్ జగదాంబ సెంటర్లో, పెదవాడ బెంజ్ సర్కిల్లో, హైదరాబాద్ అభిడ్ సెంటర్లో పిచ్చి కుక్కల అమ్మాయిల వెంట తిరుగుతున్నారు. ప్రేమ మనిషిని ఎదవని చేస్తుంది, మూర్ఖుని చేస్తుంది, అవసరమైతే అంతకును కూడా చేస్తుంది నాన్నగారు. కానీ నన్ను అదే ప్రేమ ఓ మనిషిని చేసింది నాన్నగారు. అయినా ప్రేమ అంటే ఏంటో తెలుసుకోకుండా చచ్చిపోవడం కంటే తెలుసుకుని మర్చిపోవడమే మంచిది. పెద్దోళ్ళ మాటలు పెడచెవన పెట్టి ప్రేమంటూ తిరిగి సర్వస్వాన్ని పోగొట్టుకున్నాను. ఆఖరికి కన్నతండ్రి చేత వాత పెట్టించుకున్న దౌర్భాగ్యునయ్యాను. ఇవన్నీ కోల్పోతే గానీ ప్రేమ నన్ను వెతుక్కుంటూ రాదంటే అలాంటి ప్రేమ నాకు అక్కర్లేదు నాన్నగారు. నేను ఈ నిర్ణయం తీసుకుంది నా ఒక్కడి కోసమే కాదు, మన దేశంలో నాలా ప్రేమ పిచ్చిపెట్టి తిరిగే ప్రతి యువకుడి కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం. నాన్నగారు నేనిప్పుడు మీకు మాటిస్తున్నాను, ఇంకా నేను ప్రేమ జోలికి వెళ్ళను, ప్రేమను కూడా నా జోలికి రానివ్వను. నేను చదువుకోవడానికి వెళ్తున్నాను, చదువుకోవడానికి మాత్రమే వెళ్తున్నాను. దయచేసి నన్ను చదువుకోనివ్వండి. నేను ఎంత మార్పు వస్తాదని నేను కల్లో కూడా అనుకోలేదురా. ఇంకా పోయి చదువుకో. ఒరే మహేష్. ఏంట్రా? సమంత గురించి నీకు మాట చెప్పాలిరా. వద్దురా, నేను చదువుకోవడానికి వచ్చాను, చదువుకోవడానికి మాత్రమే వచ్చాను. మహేష్ సమంత అక్కడ. నాకేం చెప్పొద్దురా, నేనేం విన్ను. రే మహేష్, సమంత సంగతి తెలుసారా నీకు? ఏంట్రా, నువ్వేదో పెద్ద త్యాగమూర్తి అనుకుంటున్నావా? ప్రేమించేసి మర్చిపోతే గొప్ప మహానుభావుడు అయిపోతాను అనుకున్నావా? దేవదాస్ సినిమా చూడడానికి చాలా బాగుంటుంది, కానీ ప్రాక్టికల్ గా ఫాలో అవ్వాలంటే చాలా చండాలుగా ఉంటుంది. ఎందుకు రా, అంత ఓవరాక్షన్ చేస్తున్నావు? ఇక్కడ నీ మటుకు నువ్వు బానే ఉన్నావురా, కానీ పాపం అక్కడ సమంత ఎలాంటి పరిస్థితిలో ఉందో నీకేం తెలుసురా. ఏమైందిరా? కావాలంటే గిలి చూడు. నాకు తెలుసు మహేష్, మనసు మార్చుకుని నా కోసం వస్తావని. నేను వచ్చింది నిన్ను మారుద్దామని. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, పిల్లల ప్రేమను ఎప్పుడూ అర్థం చేసుకోరు. ఉన్నోడు లేనోడు, అయినోడు కానోడు అనే 190 కారణాలు చెప్తారు, విడదీస్తారు. అందుకే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా మనమే విడిపోదాం సమ్ము. అంటే నన్ను వదిలేస్తావా మహేష్? లవ్ చేసే అంత లగ్జరీ లేదు, వదిలేసే అంత వయసు లేదు. కానీ నాలో నువ్వు లేకుండా బతకలేనంత ప్రేమ ఉంది మహేష్. ఈ క్షణం మీకుండే ఏమని కొట్టుకుంటుందో తెలుసా? తెలుసు, లబ్ డబ్ అని. కాదు, నువ్వే నువ్వే అని, నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే నేను లేనని. వద్దు సమంత, ఈ విధి వికెట్ల వెనకాల ఉన్న ధోనిలాగా ఎప్పుడూ రెడీగా ఉంటుంది ప్రేమనే వికెట్ని కూల్చేయడానికి. అందుకే కూలిపోయి ప్రేమని మనమే కూల్చేసుకుందాం. నా వల్ల కాదు, నా వల్ల కాదు, కానీ నేను మా నాన్నకి మాట ఇచ్చాను సమంత. నేను నీకు మనసు ఇచ్చాను మహేష్, నీకోసం ప్రాణమైనా ఇస్తాను, తీసేసుకో. నువ్వు లేని జీవితం నాకు అక్కర్లేదు, తీసేసుకో, తీసేసుకో. సమంత సమంత సమంత, వన్ నాట్ ఎయిట్. Thank you.
డాక్టర్ గారు, మా అమ్మాయికి ఎలా ఉంది? కంగ్రాట్స్, మీరు తాత కాబోతున్నారు. రే, ఎంత పనిచేసావరా? ప్రేమ ప్రేమ అంటూ హచ్చుకొక్కలా వెంటపడి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తావరా? ఊరుకోండి, స్విచ్ చేయకుండా ఫ్యాన్ తిరుగుద్దా? అసలు ఆమె ఎవరి గురించి చెప్తుందో ముందు ఆమె అడగండి. డాక్టర్ గారు, మీరెవరి గురించి మాట్లాడుతున్నారు? మా సమంత గురించేనా? కాదండి, ఇలియానా గురించి. మీ సమంతని ట్రీట్ చేస్తున్న డాక్టర్ని నేను. డాక్టర్ గారు, మా సమంతకి ఎలా ఉంది చెప్పండి ప్లీజ్. ఐఎమ్ సారీ. వెళ్ళిపోయావా సమ్ము? షట్ అప్! ఏంటి ఆరుపు? ఐఎమ్ సారీ అన్నారు కదా సార్. ఐఎమ్ సారీ అంటే ఆవిడ వెళ్ళిపోయినట్ట? మరి ఏమైనట్టు? ఆవిడ రెండు కిడ్నీలు పాడైపోయినట్టు. వారం రోజులు భోంచేయకపోతే ఏ బీపీనో షుగరో గ్యాస్ట్రిక్ ట్రబుల్ రావాలి గాని కిడ్నీలు పాడైపోతాయా? అసలు నువ్వు డాక్టర్ వేనా? ఇది ఒక మెడికల్ మిరాకల్. వైద్య శాస్త్రంలో ఏదైనా జరగచ్చు. కంట్లో నలుసు పెడితే క్యాన్సర్ రావచ్చు, కాలు జారకపోయినా కడుపు రావచ్చు. అంతేకాదు, ఆ అమ్మాయికి పుట్టుకతోనే కిడ్నీ ప్రాబ్లం ఉందేమో. చూడండి, అర్జెంట్ గా ఒక్క కిడ్నీ అయినా అమర్చాలి, లేకపోతే చాలా డేంజర్. వెళ్ళి కిడ్నీలు తీసురండి. కిడ్నీలంటే క్యాంటీన్ లో దొరికే ఇడ్లీలా? వేడివేడిగా పొట్లం కట్టి తీసుకురావడానికి ఇప్పటికిప్పుడు కిడ్నీలంటే ఎక్కడ దొరుకుతాయి డాక్టర్? మీరు ఆవిడ తండ్రిగా, మీ కిడ్నీ మ్యాచ్ అవ్వచ్చు, వెంటనే ఇచ్చేసేయండి. బోరుకొచ్చిన ఈ ముసలి కిడ్నీలు నా కూతురికి ఏం పనిచేస్తాయి డాక్టర్? పోనీ ఆయన, అదేమిటండి, ఏమీ అడగకుండా అలా వెళ్ళిపోతున్నాడు. ఉన్నావా ఉన్నావా ఏమిటయ్యా? కళ్ళు కనిపించట్లేదు. కళ్ళ ముందే దేవుడు కనిపిస్తుంటే బుద్ధి లేదు. డాక్టర్, డాక్టర్, ఒక గుడ్ న్యూస్. ఏంటే? ఆ సమంత అనే పేషెంట్ కి కిడ్నీ డొనేట్ చేయడానికి ఒకరు దొరికారు. అవునా? అయితే త్వరగా పా థియేటర్కి వెళ్దాం. అయ్యో, షో టైం అయిపోయింది డాక్టర్. కావాలంటే ఫస్ట్ షోకి వెళ్దాం. నీ సినిమా పిచ్చి తగలయ్యా, నేను వెళ్దాం ఉంది ఆపరేషన్ థియేటర్కి. జయమాలని, కమాన్ కమాన్. కంగ్రాట్స్ అండి, ఆపరేషన్ సక్సెస్. అమ్మా, ఎలా ఉన్నావమ్మా? ఆయన ఎలా ఉన్నారు నాన్న? ఛీ, ఇంకా వాడి గురించి అడుగుతున్నావా? ఆ యదవ కన్నింగ మాటలు నమ్మి ఎంతో విలువైన నీ కిడ్నీలు పాడు చేసుకున్నావు. కానీ చూశావా, నీకు కిడ్నీలు పోయాయని తెలియగానే వాడు కనిపించకుండా పారిపోయాడు. అలాంటి ద్రోహి గురించా ఆయన ఎలా ఉన్నారు అని అమాయకంగా అడుగుతున్నావు? నేను అడుగుతుంది నాకు కిడ్నీ ఇచ్చిన ఆ దేవుడి గురించి నాన్న. ఎవరైనా గుప్తదానమంటే అన్నదానమో డబ్బు దానమో చేస్తారు. ఆయన ఎవరు డాక్టర్? ఏకంగా కిడ్నీనే దానం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోలేదు, అతను ఇక్కడే ఉన్నాడు. అవునా? అయితే అతన్ని వెంటనే చూడాలి డాక్టర్. అవును, నేను చూడాలి డాక్టర్. అవును, నేను చూడాలి డాక్టర్. అవును, నేను చూడాలి. ఇందాక ఆపరేషన్ చేసేటప్పుడు తిరగేసి పడుకోబెట్టాం కదా, ఆయన మొహం కనబడలేదు. పదండి, వెళ్ళి చూద్దాం. ఆయనేనమ్మా నీకు కిడ్నీ దానం చేసిన కిరీటం లేని దేవుడు. కావాలంటే ఆ రెండో కిడ్నీ కూడా తీసుకోమన్నాడు. కాకపోతే నా మీద మర్డర్ కేసు పడుతుందేమోనని ధైర్యం చేయలేకపోయాను. డౌటే లేదు, ఇతను ఖచ్చితంగా కర్ణుడు బ్లడ్ గ్రూపులో పుట్టిన కారణజన్ముడే అయ్యుంటాడు. అయ్యా, ఒక్కసారి మీ దర్శన భాగ్యం కలిగించరు. నేను నా గుండెనే ఇద్దాం అనుకున్నాను సమ్ము, కానీ కిడ్నీ పెట్టాల్సిన చోట గుండెని పెట్టడం కష్టమన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారంటే దానికి మీనింగ్ ఏడ్సింది. నువ్వెందుకు ఏడుస్తున్నావు జయమాల్ని? సెంటిమెంట్ డాక్టర్. ఒరే మహేష్, ఏంద్రే ఇది? ప్రేమ నాన్నగారు. ప్రేమించి పారిపోయిన వాళ్ళని చూసినా, ప్రేమించకుంటే యాసిడ్ పోసిన వాళ్ళని చూసినా, ప్రేమ కోసం కిడ్నాప్ చేసిన వాళ్ళని చూసినా, ఫస్ట్ టైం రా, ప్రేమ కోసం కిడ్నీ దానం చేసిన నిన్నే చూసినారా? నిన్ను చూస్తే నాకు చాలా గర్వంగా ఉండదురా. ఎమ్మికైనా కిడ్నీ ఇచ్చింది. అల్లుడు, అల్లుడా, నన్ను క్షమించు బాబు. నేను మీ ప్రేమను అర్థం చేసుకోలేదు. నేనే కాదు, మాలాంటి పెద్దలు ఎవరూ అర్థం చేసుకోవట్లేదు. అందుకే మీలాంటి పసిమొగ్గల్ని తుంచేస్తూనే ఉన్నారు.
ఆ రోజు డబ్బు లేదని నిన్ను మా ఇంట్లోంచి గెంటేశాను. ఈ రోజు ఆ డబ్బు నా కూతుర్ని కాపాడిందా? నీ ప్రేమ కాపాడింది. ప్రతి తండ్రి కూతురికి గొప్ప జీవితం ఇవ్వాలనుకుంటాడు. గొప్ప అంటే డబ్బు కాదు, ఆనందం. ఆనందం ఒక్క ప్రేమలోనే ఉందని తెలుసుకునే రోజు రావాలి. నాకీ రోజు వచ్చింది అవునలుడు. అందుకే నా కూతుర్ని నీ చేతిలో పెడుతున్నాను. ఆనందంగా జీవించండి. అతనేంటి సార్ అలా వెళ్ళిపోతున్నాడు? సంతోషించు, తప్పేసి పోలా. దుర్మార్గుడా, అట్రా ప్రాపర్టీ ఇస్తానని చెప్పి సూపర్ హిట్ తీసావు దరిద్రుడా. 10 కోట్లు పోగొడతానన్నావు, 20 కోట్లు మిగిలితే ఎలాగున్నావు? ఇప్పుడు దూల తిరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి సార్? అతంది నెక్స్ట్ స్టెప్ ఏంటో నాకేం తెలుసురా, వాడి మనసు నాకు తెలుసా? ఇది స్టెప్ చెప్పాలంటే నెక్స్ట్ స్టెప్. హలో, నువ్వు సూపర్ రా. నువ్వేదో ఆ పిచ్చోడు మాటలు నమ్మి అమాయకంగా సినిమా తీస్తున్నావు అనుకున్నాను, కానీ పిచ్చెక్కించే సినిమా తీసావురా. రియల్లీ యు ఆర్ గ్రేట్. ఏమండి, అన్ని ఛానల్స్ వాళ్ళు మీ సినిమా గురించే చెప్తున్నారు. చాలా చక్కగా తీశారని ఎంత గొప్పగా చెప్తున్నారు. అవును డాడీ, ఏబిఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నుంచి వచ్చిన ఈ తమలపాకు చిత్రంపై ముందు నెగటివ్ కామెంట్స్ వచ్చినా, ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకుల నీరాజనాలను అందుకుంటూ ఉంది. అందమైన ప్రేమ కథను నిర్మించిన ఏబిఆర్ గారికి పలువురు సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. సినిమాలో కథతో పాటు పాటలు కూడా ఆడుకుంటున్నాయి. ఒకసారి ప్రశాంత్ రమ్మను. నేను పవిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈఓని మాట్లాడుతున్నాను సార్. మీ సినిమా చూశాను సార్, రియల్లీ ఎక్సలెంట్. ఎన్ని టెన్షన్స్ ఉన్నా ఒక్కసారి సినిమా చూస్తే రిలాక్స్ అవ్వచ్చు అనిపించింది సార్. మన బిజినెస్ సర్కిల్లో మీ పేరు మారుమోగిపోతుంది సార్. మీతో ఇలా మాట్లాడడం నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. సార్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నేను ఫెయిల్ అయిపోయాను సార్. నువ్వు ఫెయిల్ అవ్వలేదు తాతారావు, నువ్వు ఫీల్ తెప్పించావు. డబ్బున్నవాళ్ళు బ్రతికేదే గొప్ప జీవితం అనుకునేవాణ్ణి, కానీ ప్రేమ లేకపోతే అసలు జీవితమే లేదని తెలిసేలా సినిమా తీశారే. బిజినెస్లో లాభం పొందినప్పుడు నన్ను చూసి కుళ్ళుకున్న వాళ్లే ఫస్ట్ టైం మనస్ఫూర్తిగా వాళ్లే నన్ను అభినందిస్తుంటే కళ్ళు చెమర్చుతున్నాయి. 100 కోట్లు సంపాదించినప్పుడు నాకు తెలిసిన వాళ్ళు 4 ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పేవాళ్ళు. ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఫుల్ నైట్ పార్టీ చేసుకునేవాళ్ళు. కానీ అప్పుడెప్పుడు కూడా ఇంత గొప్ప అనుభూతి నాకు రాలేదు. బహుశా ఈ అనుభూతేనేమో ఆనందం అంటే. రే గిరిధర్, తాతారావు గారికి 1 crore ఇయ్యకు, 2 కోట్లు ఇయ్యి. రావయ్యా ప్రశాంత్, కమ్. అసలు నేను థ్యాంక్స్ నీకు చెప్పాలి. ఓడిపై గెలిస్తే ఆనందం ఏంటో తెలుస్తుంది అన్నాం, కానీ ఓడిపోకుండానే ఆనందం ఏంటో తెలిసింది నాకు. డబ్బుంటే ప్రపంచం మొత్తం చుట్టి రావచ్చు అనుకునేవాడిని, కానీ ప్రేమతో ప్రపంచాన్నే మన చుట్టూ తిప్పుకోవచ్చు అనే ఫీలింగ్ నాలో కలిగించావు. ప్రియా, ఐమ్ రియలీ సారీ. నిజంగా నా మూర్ఖత్వంతో ఒక మంచి భర్తని నీకు దూరం చేసేవాడు. బట్ ఐమ్ సో హ్యాపీ, వెరీ గుడ్ సెలెక్షన్, వెరీ ఇంప్రెస్డ్. ప్రశాంత్ నాకు ఆనందాన్ని పరిచయం చేశాడు. నీకు ఆనందాన్నే జీవితంగా ఇస్తాడు నేను నమ్ముతున్నాను. వీలైనంత త్వరలో మంచి ముహూర్తం చూసి మీ ఇద్దరికి పెళ్లి జరిపిస్తాను. ప్రశాంత్, రియల్లీ ఆ రోల్ గోల్డ్ రమేష్ చాలా గ్రేట్.
ఓ మంచి సినిమా తీసి మా డాడీలో మార్పు తీసుకొచ్చాడు. ఏంటి సార్, ఆ స్టోరీ వెనక అసలు స్టోరీ ఇంకోటి ఉంది. సార్, ఈ కథ ఎలా ఉంది? జనాలు నిన్ను సజీవ సమాధి చేసేలా ఉంది. ఇంతకంటే అద్భుతమైన కథలు రాయలేను సార్, నా వల్ల కాదు సార్. సరే, ఓ పని చెయ్యి. ఏంటది? నేను కథ రాసిస్తాను, నువ్వు సినిమా తీ. ఏంటి, ఆ కథ రాసింది నువ్వా? మరి అదంతా ఎందుకు? కానీ ఈ టైంలో టైం వేస్ట్ చేయడం పాపం. హలో బాబు, మీరు ఇచ్చిన కథతో సూపర్ హిట్ ఇచ్చాను. వెంటనే నాకు ఆరుగురు అగ్ర నిర్మాతలు అడ్వాన్సులు ఇచ్చారు. నా దగ్గర ఉన్న కథలు చెప్తే నన్ను అక్కడే పాత్రేస్తారు. ఆ ఆరుగురికి ఆరు మంచి కథలు మీరే ఇవ్వండి బాబు. ఒరేయ్, నన్ను రైటర్ని చేసేలా ఉన్నావు, అయినా కథల సంగతి తర్వాత చూద్దాం. ఇక్కడ మా కథ ఉంది, తర్వాత మాట్లాడతాను. ఫోన్ పెట్టి. కింద త్రిల్ వెంకట్ గారు వెయిటింగ్ అండి. వెయిట్ చేయమనే? సార్, ఆయన చాలా పెద్ద ప్రొడ్యూసర్ సార్. పెద్ద ప్రొడ్యూసర్ అయితే వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మనం గంటల గంటలు వెయిట్ చేయాలా? కనీసం కన్నెత్తేనే చూశాడా? వెయిట్ చేయమను, మనకి ఫ్యాన్స్ ఇంపార్టెంట్, వాళ్ళని వెయిట్ చేయనివ్వకూడదు, హర్ట్ అవుతారు. వేరియేషన్ సార్, వేరే బాబు.